మన పెళ్లి రోజు ఆశీర్వదించండి. నువ్వు 10 కాలాల పాటు ఇలాగే వర్ధిల్లాలి అంటే ఎప్పుడు మీ పాదాల దగ్గరే పడుండమనా? పంతులు, భారత స్త్రీకి స్థానం ఎక్కడయా? శాస్త్రీయంగా భర్త పాదాల దగ్గరే కదండి. కాదు, భర్త హృదయంలో. ఓహో, మా బాగా సలహించారు గురువుగారు. అయ్యా, పడగదుల్లో భార్యని చిట్టి బుజ్జి ఉరే అనుకోవడం పరిపాటి, కానీ ఇలా పబ్లిక్ హాల్లో గురువుగారు అంటున్నారంటే అది ఓ పెద్ద కథలే. దా, ఈ మహానగరాన్ని ఒకప్పుడు చెత్తమున్నా కొడుకు పరిపాలించేవాడు. ఆయనకు సాధ్వి ఇల్లాలుగా వచ్చింది. ఆ ఇల్లాలకి మరో మహాసాధ్వి కూతురుగా అవతరించింది. ఆ సీతామహాలక్ష్మిని ఏ శ్రీరామచంద్రుడు కట్టబెట్టాలా అని ఆలోచించి ఆలోచించి చివరికి నాకు ఇచ్చి చేశాడు మా మామగారు. మా అత్తగారు పోతూ పోతూ ఆవిడ ఆశతో పాటు పూజలు పురస్కారాలు అన్ని మా ఆవిడ అప్పచెప్పిపోయింది. అయితే ఇక్కడ కిటికీ ఏమిటంటే ఆస్తి అంతా మా ఆవిడ పేరు ఉంటాం మూలాన అప్పుడప్పుడు ఇలాగా గురువు గారు వలకాడు అని గౌరవిస్తూ ఉంటాను. అదే ఆ కథ. వదలండ్రా, చూసావా మన మెంబర్లంతా ఎంత గొప్పవాళ్ళు. పాలేళ్లతో పర్లేదు నాకు. మెంబర్లా, మెంబర్లా, ఇవాళ చాలు కానీ ఇక ఊరి మీద పడతానండి. రండి. పైన ఏళ్ళ పంపులు కోట వచ్చిందటగా. కోట కాదే పెద్దమ్మా, పెద్ద అనేది నీతో ఎందుకు అబద్ధమన్నారు. కానీ ప్రభుత్వం వారు 12 పంప సెట్లు పంపారు బజార్లో పాటించమని. మరి పాతిన దగ్గర నుంచి నీలాంటి వాళ్ళంతా నీళ్ళ కోసం కొండల పాత్ర కొట్టుకుంటారని. అయినా బజార్లో పంప సెట్లు పాత్ర ఏమిటండి? శాస్త్రయుక్తంగా చింత చెట్లు పాతారు. కానీ
అశోక చక్రవర్తి తర్వాత నువ్వేనయ్యా అంటారు వాడివి. చెంచెట్లు పాటిస్తాట చెంచెట్లు పాటి. ఏదోలైనా ఈ తడ వస్తే కొడు సర్దుబాటు చేయి కొట్టం దగ్గర పాతుకుంటా. కొట్టం దగ్గర ఏం కర్మ, నీ కోళ్ళు కొప్పు మీదే పాటిస్తాను, కొట్టుకుంటూ కూర్చో. రాత్రి 30 బత్తాలు సరుకు వచ్చిందండి. సరుకు బాగానే ఉన్నాయా, వజ్రాల్లా ఉన్నాయి. ఒక్కో బస్తాకి 75 కిలోల రాళ్ళు, 5 కిలోల బియ్యం కలుపు. ఏమిటా అలా తెలబోయి చూస్తున్నా, తింటే అపగానే అరిగిపోతే ఎలాగా, ఈ 4 రాళ్లే మన జనానికి వంట పట్టేది. ఏమిటా అలా బిగిసిపోయావు, కావాలంటే 10 కిలోలు నువ్వు పట్టుకెళ్ళు. మా ప్రభు మీ ఉప్పు తింటున్నారు ఇలా బతకడమండి. మనం పండించిన సరుకులు మనకే గాయకు అయిపోతాయి. వద్దా గవర్నమెంట్ గారు లోన్ మిసుకోకండి. ఎంతైనా ఊరు పేషెంట్ కదరా, లేచి మర్యాద ఇవ్వటం మంచిది. లేకపోతే తలదీసి మాడేస్తారా. చిన్న పెద్ద మర్యాద ఉండొద్దు ఏంట్రా, ఊరికి మంచి చేసేవాడికి మర్యాద గానే వల్లకడి చేసేవాడికి మర్యాద ఏంట్రా. ఎలా అంత బాగున్నారా, మీ దయవల్లో బాగానే ఉన్నాం బాబు. వాడేవాడు సుబ్బులు గడేనా? అవును బాబు. రే ఇలారా, జొన్న చేయని ఎలా ఉందరా? బాగానే ఉంది. ఎక్కువగా ముదరన ఎక్కువ, ముదిరితే రాలిపోతుంది. ఏంట్రా నమ్మిన బంట్లో నాగేశ్వరరావు తోలుతున్నావు బండి, నా బాకీ మాట ఏం చేశావు? వడ్డీ తీసుకునే వాళ్ళకి తొందర ఎందుకండి, ఈ చూసుకుని ఇస్తలే. ఏమిట్రా తల తీరుస్తాం, పెద్దవాళ్ళు అడుగుతుంటే బండి దిగి శాస్త్రక్తంగా సమాధానం చెప్పే పర్లేదా? పెద్దోళ్ళు అయితే ఏదిగేవాడిగా. చూసారా చూసారా, ముళ్ళుకర్ర పెట్టి పొడిచినట్టు ఎంత పోటు పొడిచాడు. ముళ్ళుకర్రతో పొడిచేది దున్నపోతుంది. అంటే మేము వాటికంటే తక్కువనా? అడ్డమైన వాళ్ళతోనే ఏంటయ్యా అడ్డమైన వాడు, తిక్కపోతే దింపిస్తామని చెప్పు. ఆ రోజు కోసం ఇద్దరు చూస్తున్నాం. పడలే చూసారా చూసారా, నీ ఎద్దుని సంతకు తోలా అంటే మనల్ని జైలుకు తోలా అన్నట్టు వినిపించింది నాకు. ఏ కాసులు బట్టలు బాగా ఉతడం లేదా, మురికి పోవడం లేదు? నీళ్ళు మురికైపోయినాయి బాబు, పాత నీరు పోయి కొత్త నీరు రావాలి. అందాక మన ఊరు మురికి వదలదన్నమాట. ఎందుకు వదలయ్యా? సరే బండ మీద వేసి బాగా చాడించు, అది వదులుతుంది. అయ్యగారు వామందొడ్లో పేదోడు మేత కోసం ఆవురు ఆవురమంటుంది. ఇందాక నేను చెప్పానే కొంతలు, నేను దూడకు మేతేస్తాను కానీ నువ్వు పంచాయతీ ఆఫీస్ బారా. ఇప్పుడేం మేత అండి, వేళ పడలేకుండా ఆకలైతే నువ్వు 3 పూట్ల సజ్జన తింటా ఇది అంతే. ప్రెసిడెంట్ గారితో ఏం లేదు మావా, ఎట్టాగున్నావే కసులు అని అడిగాడు. ఎట్టాగున్నావని అడిగాడా? కరకల్లాడుతూ గజ్జల కుర్రంలాగా ఉన్నానని చెప్పలే పోయావా? నా తెలివి అడుగుతాడు, నువ్వు ఎట్టా ఉంటే అడిగేసా, నువ్వు ఏమైనా అడిగి కట్టుకుని పెడనావా లేకపోతే ఉంచుకున్నా. లక్షలు మా ఎలాగున్నాడే అని అడిగాడు. లక్షణమా ఎలాగున్నాడని అడిగాడా? లక్షణంగా మొదలదాకా రేవులో మునుగున్నానని చెప్పలే పోయావా? ఏటా ముచ్చిప్పుడేటా, ఇవ్వ నీకుదే ఫైనల్ వార్నింగ్. ఆడు అసలే గోపురం మనిషి, ఆడుకోగానే ఎకాశిలు చేసావో కొప్పు పట్టుకుని కుమ్ములో పెట్టేస్తాను. చాలమ్మా మావా, నువ్వు గుట్టలు ఉండు,
ఇంటికెళ్ళి బువ్వ పట్టుకొస్తావా? బువ్వ పట్టుకొస్తావా? మొత్తం అంతా ఇక్కడికే రావా, ఇద్దరం కలిసి తిందాం. అలాగే కాకులు అప్ప వాళ్ళు అట్టేవే. ఏడు ఏడు పద్నాలుగు, పద్నాలుగైదు పంతొమ్మిది, ఇది కలిపేస్తే కల్లోలము. పంతొమ్మిది పద్నాలుగు తీసేస్తే సల్లాపము. అమ్మ వాంతులు చేసుకుంటుంది, నేను అర్జెంట్ గా రమ్మంది. అమ్మ బాబాయ్ కొంప ముంచింది. ఏడు నెంబర్ ఏమో. సర్లే, ప్రెసిడెంట్ గారు వచ్చాక చెప్పేసి వస్తాను, నువ్వు పద. అలాగే. ఈ స్వాములు ఇంకా వాముల దొడ్లో శాస్త్రయుక్తంగా దూడకు మేత వేస్తున్నట్టే ఉన్నాడు. ఎప్పుడు చూసినా వాముల దొడ్లు పెంట పోగులు పశువుల పాకలోనే ఉంటాడు. ఇంద్ర జనంలో ఏ జాతి పశువు అయి ఉండాలి. ఏమిటయ్యా, నిన్ను నువ్వే పశువు అనుకుంటున్నావు? నన్ను ఎందుకు అనుకుంటానండి? మరి ఎవరినే? నన్నా? అదే అదే, నన్నేనండి, నన్నే. సరే కానండి, అర్జెంటుగా మాట ఇంటికి వెళ్ళి రావాలి. దేనికి? మా ఆవిడ వాంతి చేసుకుందట. ఏ సిగ్గు లేదంటయ్యా, కాటి కాళ్ళు దాచి చావడానికి సిద్ధంగా ఉన్నావు, ఇప్పుడు పని ఏంటయ్యా? అయ్యా నన్ను ఏం చేయమంటారు? అందరిలాగే నేను శాస్త్రయుక్తంగా పెళ్లి చేస్తున్నాను. మా ఆవిడ కూడా శాస్త్రయుక్తంగా నెలతప్పి బిడ్డలుంది. గాంధీ గారి శిష్యుడు కాబట్టి పుట్టినవాడికి మహాత్మా అని పేరు పెట్టుకుని హాయిగా సంసారం సాగిస్తుంది. ఒకనాటి రాత్రి మా ఆవిడంది, ఏమండి గాంధీ గారి పేరు ఎలాగో పెట్టుకున్నాం కదా, గాంధీ గారి తర్వాత దేశానికి సేవ చేసిన జవహర్లాల్ నెహ్రూని మర్చిపోతే ఎలాగండి అంది. సరే కానీ అంది. నెహ్రూ గారు వచ్చారు. ఆ తర్వాత ఒకనాడు మా ఆవిడ, ఏమండి కొద్ది కాలం పరిపాలించిన పుల్లాగా పరిపాలించిన లాల్ బహదూర్ శాస్త్రిని ఏ భారతీయుడు మర్చిపోకూడదండి అంది. సరే కానీ అంది. శాస్త్రి గారు వచ్చారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఒక ఉగాది పండగ రోజున పిల్లలందరితో ఆనందంగా ఉగాది పత్ర తింటుండగా మా ఆవిడ, ఏమండి జాతీయ నాయకులు అందరూ ఉన్నారు కానీ మన రాష్ట్ర నాయకులు ఒక్కరూ లేకపోవడం నాకు చాలా విచారంగా ఉందండి అంది. సరే కానీ అంది. కొద్ది రోజులకే కొడుకు పుడితే ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు పేరు పెట్టాం. ప్రకాశం పంతులు గారిని చూసినప్పుడల్లా మా ఆవిడ దిగులుగా ఉండేది. ఎందుకే ఆ దిగులు అన్నా, ఇంతమందిని కన్నాం కానీ ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవిని మర్చిపోవడం నాకు చాలా బాధగా ఉందండి అంది. సరే నీ బాధ తీర్చుకోవన్నాను. అది తీరింది. కానీ ఎప్పుడు ఏదో లోటుగా ఫీల్ అవ్వడం మొదలెట్టింది. ఎందుకే, నీ కోరికలన్నీ తీర్చాను కదా అన్నా. అన్నీ తీర్చారు కానీ ఎంతమంది మగ నాయకులు ఉన్నారు, మా మహిళా నాయకురాలు లేదనే బాధగా ఉందండి అంది. సరే కానీ అన్నా. ఈ మధ్యనే ఆమె కూడా అవతరించింది. కానీ ఇప్పుడే మహాత్ముడు, అదే మా పెద్దబ్బాయి వచ్చి అమ్మ వాంతి చేసుకుంటోంది అర్జెంటుగా రమ్మన్నాడు. ఈ పుట్టబోయే సంతానానికి ఎవరు పేరు పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను. మొత్తానికి జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు అంతా అయిపోయారు, ఇంకా పేర్లు పెట్టాల్సిన వాళ్ళు ఎవరూ లేరు. అంచేత ఈ పుట్టబోయే బిడ్డకి నా పేరు పెట్టుకో. అయ్యో బాబాయ్, అర్జెంటుగా పోయి ఎవరు ఏం చేస్తా. అవా బావెక్కడా? లోపల నీ కోసమే చూస్తున్నాడమ్మా. ఏంట కంగారు, నీ పొలంలో ఒడ్లు తొలగమ్మని ప్రెసిడెంట్ మనసులు పంపించాడు. ఆ కరెంట్గా ఏకే ఇదంతా తెలుద్దు. పేదలేకంత తేలిగ్గా ఉన్నట్టుంది. మనకేంటో చూపిద్దాం. Thank you.
నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఏమిటిలా వచ్చారు? ఏం లేదు తల్లి, దేవుడు మాన్యంలో ధాన్యం 4 సంవత్సరాలుగా అందటం లేదమ్మా. అలాగా? అవునమ్మా, ఇంతకాలం నేనే ముచ్చెత్తి నైవేద్యం పెడుతూ వచ్చాను, ఇప్పుడు తప్పనిసరి మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. సత్యాలు అమ్మా, పత్నం పూజారి గారి ఇంటి దగ్గర 10 బస్తాలు ధాన్యం వేయించి. అలాగే, మిమ్మల్ని నా భగవంతుడు చల్లగా చూస్తాడు తల్లి. రే సత్యా, రే ఇదిగా మీ త్వరగారికి ఇవ్వాల్సిన బాకీను, దానికి వడ్డీ వడ్డీ కూడా వెనకాల బండి మీద ఉన్నాయి, తీసుకోమని చెప్పు. అయ్ ఏ తులసండ్రి ద్వారా పదనే. అయ్యగారు, 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 ఏంట్రా రంగరం మనకి ఇవ్వాల్సిన బాకీ ఇచ్చి వడ్డీకి వడ్డీ కూడా ఇచ్చారని చెప్పమన్నారండి. అయితే మన నాన్న బస్సా లోపలేమని చెప్పు. మన వాళ్ళు ఎవరు లేరండి. నువ్వు పైకి ఎక్కే బస్సాలు కింద పడే. ఏమండి పూజారి గారు వచ్చి వెళ్ళారు. ఏంటి వచ్చి ఏంటి? 4 సంవత్సరాల నుంచి దేవుడు మా నెలలో ధాన్యం అందటం లేదట, ఇంతకాలం ముష్టెత్తుకుని నైవేద్యం పెడుతున్నారట. ఎందుకే ఇచ్చిన విషయాలు? నువ్వు పంపుతావా ఈ ధాన్యం? నువ్వు పంపుతావా అని పరీక్షల దగ్గరికి వచ్చేటండి. డబ్బు పంపిస్తే పరీక్షలు కాగానే వచ్చేస్తాను రాచారండి. ఇప్పుడు 50,000 అయింది చదువుల కింద ఖర్చు. 3 మాసాల క్రితమే కదండి 30,000 అన్నారు. దానికి వడ్డీ ఎవడు తరా నీ తాత? అమ్మమ్మమ్మమ్మ, నీ ముందు అమెరికా వాళ్ళు కూడా ఎందుకు పనికిరాడండి? ఏడ్చావుగానే ముందు డబ్బు పంపించే. ఎలా చేద్దాం? పొద్దు నుంచి ఒకటే నచ్చ అయిపోయింది నచ్చ. నీవు నా నవ్వుల మధుమాసం, అందు నీ కోయిల నవగీతం, వేతమావి పూతపైన వాలిపోనా. కలిసిపోదాములే నీవు నా నవ్వుల మధుమాసం, అందు నీ కొమ్మిల నవగీతం.
మావి ఊట పైన వాలిపోనా మహాజనులారా, సోదర సోదరీమణులారా, మన భారతదేశం ఎంతో సస్యశ్యామలమైంది. అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లుండొట్లో దరిద్రం ఉన్నట్లు మనలో ఐకమత్యం లేదని నేను మొత్తుకుంటున్నా. ఏ డేవిడ్, చప్పట్లు కొట్టావా? నువ్వు అవసరమైనప్పుడు కొట్టావు, అనవసరమైనప్పుడు కొడుతూనే ఉంటావు. అమ్మా గీత, నువ్వు అవసరమైనప్పుడల్లా ఆలస్యం చేస్తూనే ఉంటావమ్మా. అవును సార్, అన్ని మీ అలవాట్లే సార్. అది నా కూతురా, నా అలవాటు దాకా నీ అలవాటు వస్తాయా మూర్ఖ? నోటీస్ పాయింట్. సరే సార్. వండి, హాల్ అంతా మంచి ఫర్నిచర్ తో డెకరేట్ చేసుకుంటే అవన్నీ తీసిపారేసి మంచాలు ఏమిటి? పైగా నరిపల్లన్నీ కట్ చేయటం ఏమిటి? ఏం లేదమ్మా, నాన్నగారు పెద్దవాళ్ళకి వచ్చారు కదా, ప్రతిరోజు ఓపెన్ చేయరు కదా, దానికి రిబ్బన్ కట్టారు కదా, దానికోసం ప్రాక్టీస్ చేస్తున్నారమ్మా. ఏం సార్? అంతే అంతే అమ్మా గీత, నువ్వు త్వరగా రెడీగా అమ్మా, ఇప్పటికే 4 గంటలు ఆలస్యమైంది, నువ్వు తెమిలేటప్పటికీ టైం అయిపోతుంది. ప్రారంభోత్సవం చేయండి సార్. క్షమించండి, ఆలస్యమైంది, ఏమనుకోవద్దు. ఎక్కడిక్కడ కట్ చేయమంటారా? ఏమిటండి ఇది? ఇదమ్మా, ఇది ఏమిటంటే డేవిడ్, ఏమిటయ్యా ఇది? ఇదే సార్, భారీ బాలల వినోద బృందం సార్. ఇదా? అవునమ్మా, మనకు భారత స్వతంత్రం వచ్చిన కొత్తల్లో ఒక మహానాయకుడు ఇక్కడికి వచ్చి వచ్చమ్మా వచ్చే బాబా. ఏ డేవిడ్, ఏమిటది? భావి బాలల వినోద మందిరం. అది కట్టించాలని ఒక రాయి పాతి శంకుస్థాపన చేశాడు. అప్పటి నుంచి ఇంతవరకు మాలాంటి గొప్ప నాయకులు ఇక్కడికి రావడం, ఒక్కొక్క రాయి వేయడం, శంకుస్థాపన చేస్తూ ఏదో దేశ సేవ చేసేస్తున్నాం. కానీ భవన నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు, వాళ్ళు మాత్రం గుట్టలు గుట్టలుగా పెరిగిపోతున్నాయి పాపం. అయితే ప్రపంచంలోని కొండలన్నీ ఇదే మాదిరిగా పెరిగాయంటారా? విన్నారా? అయ్యుండొచ్చమ్మా. దేవి, ఎవరుకోకండి, ఎక్కడ తాపి. Huh.
సోదర సోదరి మండలారా, ఇవాళ చాలా శుభవేళ. అరే ఈ బా అది ఏమిటా ఇది? అదే సార్ స్వామి బావ వినోద మందిరం సార్. లేకపోతే అదే ఈ మందిరం తప్పకుండా నిర్మాణం అవుతుందని ప్రమాణం చేస్తూ మీ అందరికీ నేను ఇస్తున్నాను. అదే అదే ఇస్తున్నా. ఏంటా అదే? ఆమె ఇస్తున్నాను. మనిషి ప్రాణం మీదకి వస్తే మందులు లేవంటావయ్యా. మందులు లేక హాస్పిటల్ ఎందుకు? హాస్పిటల్ దిష్టి బొమ్మలు అన్నది ఎందుకు? నన్నేం చేయమంటావు తల్లి? నిజంగా మందులు లేవు. ఏంటి చూడు బాబా, మందులు లేవన్నాడు డాక్టర్. ఏం డాక్టర్? మర్యాదగా ఇస్తావా? ఇప్పుడు నిజంగా మందులు లేవురా రంగా. నీ మీద వచ్చిన మందుల్ని వచ్చినట్టే అమ్మేసుకున్నారు ప్రెసిడెంట్ గారు. ప్రయాణానికి ఏమైనా అయిందో దాని పాడితో పాటు నీ పాడ నీ ప్రెసిడెంట్ పాడి కూడా కట్టి పంపిస్తా. డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి అమ్మగారు వైద్యం చేయించుకున్నారు. మా మాలక్ష్మ తల్లి దేవత. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు. ఓరి మధ్య ఉండి అక్కడ అసలే కొంపలు అంటుకుపోతున్నా. నీ కంగారు పడుతుంటే ఎక్కడండి? నీ ఇంటికాడ? నీ నెత్తి మీద. అయ్యా ఎక్కడ? బెడ్రూమ్ లో ఉన్నారు. ఎందుకు చూడండి. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు. నా బెడ్రూమ్ అంటే అదే. అయ్యా శాస్త్రీయంగా ఇవన్నీ తమకు ఇష్టమైన ప్రదేశాలని. అయ్యా కొంపలు అంటూ పోతున్నాయి. మన ఊరిని పైచయ్య గారు విజిట్ చేస్తున్నారంటే కంగారు కాక మరి ఏమిటండి? మనం చూస్తే ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని రకాలుగాను గ్రాంట్లు గోల్డ్ ఓడగొట్టి మరీ వసూలు చేసుకున్నాం. పోనీ వసూలు చేసిన దాంట్లో వందో వంతైనా ఊరుకు పోయిపెట్టావా? అది లేదు. అయితే గారు వచ్చి ఫైల్ తిరిగేస్తే మన అడ్రస్ జైళ్లలోనే కదా. కొంప తీసి పిచ్చి కానీ పట్టలేదు కదా. పంతులు నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఇటువంటివి మనకేమన్నా కొత్త? వాళ్ళు రాగానే నాలుగు కాయలు తీసుకొచ్చి మన కొబ్బరికాయల కాదు నీ తలకాయలు మజాకాయలయ్యా వాటిని తీసుకొచ్చి అనిపించు. అప్పుడు మన పంచాయతీ ఇంద్రభవనంలాగా మన ఊరు స్వర్గధామంలాగా కనిపిస్తుంది. నిజంగా మీ బుర్ర పార్లమెంట్ లో పుట్టి ఉండాల్సింది. పొరపాటున పంచాయతీలో పుట్టింది. పుడత మన ఊరిని పూర్తిగా బాగు చేశాక అప్పుడు దేశాన్నే బాగు చేయడానికి పార్లమెంట్ లో పుడతా. అవునయ్యా ఈ పైచేయ గారికైనా ఓ కూతురు అన్నావు. అవునండి. కానీ మీకు ఈడు కాదు. మా తమ్ముడు కోసం బ్రహ్మాండమైన ఐడియా. సరైన ఈడు చూడు. కృష్ణార్జునులా ఉంటారు. ఓరిని అమ్మకడుపు మాడా నీకు పోలికి చెప్పడం కూడా రాదయ్యా. రాధాకృష్ణులు అనాలయ్యా. అదే అదేనండి. వెంటనే మా తమ్ముడు రమ్మను టెలిగ్రామ్. చెప్తాం చెప్తాం. అయ్యా నాకు చిన్న ఐడియా వచ్చింది. వైచే గారు వచ్చినటికి అదే వచ్చే రాత్రికి ఫేమస్ సెక్స్ బాంబు చామంతి చేత డాన్స్ వేయిస్తాను. బ్రహ్మాండమైన ఐడియా. అవునయ్యా చామంతి చామంతి పూల ఉంటుందా లేకపోతే కాగితం పూల చండాలంగా ఉంటుందా? బ్రహ్మాండంగా ఉంటుందండి. దాని నడుం చూస్తే మన ఊరు డొంకలా మెరికలు తిరిగిపోయి ఏ మొహం చూస్తే ఉంటుందండి. ఇంకా వర్ణించుకో. ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్. రేపే వెళ్ళి మాట్లాడమంటారా? నీ వల్ల ఏమవుతుందా ముసలాడివి? నేను వస్తాను. అయ్యా మీరు వచ్చారంటే అక్కడే ఫిక్స్ అయిపోతారు. పైచేయ గారు వచ్చేనాటికి చామంతికి బదులు నేను డాన్స్ చేయాల్సి వస్తుంది శాస్త్రయుక్తంగా. అందుకోసం కదయ్యా నాకు ఆ స్థాయి గాసులో పని ఉంది. ఆ పని ఈ పని రెండూ కలిసి వస్తాయని. సర్లేండి. ఏమయ్యా పంతులు పైచేయ గారు వచ్చే నాటికి మన ఊరిని కాస్త బాగు చేయించవయ్యా. అయ్యా మన హయాంలో ఈ ఊరు బాగుపడుతుంది. అంతేనంటావా? అంతేనండి. సరే అలాగే ఉన్నాయి. వెళ్ళి పని ఆయన పంతులు. క్లాష్ వచ్చిందండి. మన ప్రోగ్రామ్ నాటికి వేరే ప్రోగ్రామ్ వచ్చేసుకుంటాం. నిన్ను నమ్ముకుంటే అంతే. ఇంటికుటికి బంతికుటికి రెండుకి చెడాల్సిందే. మరీ అంత లొట్టాయిలా తీసేయకండి. నేను తలుచుకున్నా అంటే జ్యోతిలక్ష్మి జయమాలన్ డాన్సే కాదు మాయాజాలం సృష్టించి అవతల పడేస్తాం. నువ్వేం చేస్తావు నాకు అనవసరమయ్యా. ఆ రోజుకి అదే ఆ రాత్రికి ఓ అందమైన అమ్మాయి కావాలి. ఆ విషయాల్ని నాకు వదిలేయండి. నేను చూసుకుంటాను కదా. తర్వాత చూసుకుంది కానీ ముందు అటు చూడు.
ఆ కళ్ళజోడు పెట్టుకున్న నల్లమ్మాయిని నేను సెలెక్ట్ చేశాను. అయ్య బాబాయ్, మీరు కనబడ్డ వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తూ పోతూనే ఉంటారు, ఆ తర్వాత వాళ్ళ సాధ్యలేక నేను చూస్తున్నాను. అయినా వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళండి, ఆ బాబతో కాదు. మనం ఉద్యోగాలు ఇప్పించేవాళ్ళం అయ్యా ఈ బాబతో. బండి లూప్ లైన్ లో ఉంది, సిగ్నల్ ఇచ్చి మెయిన్ లైన్ లో పెట్టి స్టేషన్ చేరుకుంటుంది. వెళ్ళు అయ్య బాబాయ్. అమ్మడు నీ పేరేమిటమ్మా? సుశీల్ అండి. మంచి పేరే. న్యూ అపాయింట్మెంటా, ట్రాన్స్ఫరా? న్యూ అపాయింట్మెంటేనండి. అంటే నువ్వు గంటల ప్రకారమా, టైం ప్రకారం? ఏమిటమ్మా అలా చూస్తావు? నువ్వు దేనికోసం ట్రై చేస్తున్నావు అడుగుతున్నాను. టీచర్ గారండి. అంటే గంటల ప్రకారం అన్నమాట. టైం అయిపోయింది, ఆఫీస్కి గట్రా వెళ్ళిపోవాలంటారు చూడు, అది టైం ప్రకారం అంటే. గంట కొట్టేశారు, బడికి వెళ్ళిపోవాలంటారు చూడు, అది గంటల ప్రకారము అంటే. మీరు భలే తమాషాగా మాట్లాడతారే. మా ఆవిడ కూడా ఎలా అంటూనే అలా పంప ముంచేసింది. ఏం చేసిందండి? అరడజన్ మంది పిల్లలు కలిసింది. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, అదిగో ఆ చెట్టు కింద నుంచున్నాడే చెట్టు అంత మనిషి, చూడడానికి తల నరికింతలా కనిపించినా తలలు తీసి తలలు మార్చుకాడు. నీకు క్లూ ఇస్తున్నాను, జాగ్రత్తగా విను. మా ఊరికి నీలాంటి టీచరే కావాలని ఆయన తొందరపడుతున్నాడు. నువ్వు గుడ్ మార్నింగ్తో స్టార్ట్ అయ్యి అప్లికేషన్ ఫారం ఆయన చేతిలో పెట్టు, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. అంతే, గుడ్ నైట్. రామారా దా. నమస్కారం అండి. అయ్యా, శాస్త్రయుక్తంగా ఈ అమ్మాయిని తమ చేతిలో పెడుతున్నాం. మన ఊరు టీచర్ పోస్ట్కి రెండు ముద్రలు నాలుగు సంతకాలు చేయించి ఆ అమ్మాయికి అండగా నిలవండి. ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో? నేను చాలా పేద కుటుంబంలో పుట్టానండి. పాపం చూస్తేనే జాలేస్తున్నాయి ఆ పంతులు. ఆ ఉద్యోగం ఇప్పించి పుణ్యం కట్టుకోండి. పెళ్ళయిందేమో? ఇంకా లేదండి. ఆర్డర్ వేస్తే వెంటనే మనతో బయలుదేరిపోతుందేమో? వెంటనే బయలుదేరటం అంటే కష్టమండి, కొంచెం టైం ఇస్తే తర్వాత బయలుదేరి వస్తానండి. ఇది ఒక అందుకు మంచిదేనండి, ఈలోగా మనకి పై చీకర అడవడి తగ్గుతుంది. నీకెందుకు బాబు, మీరు వెళ్ళి సంతకాలు ముద్రలు వేయించుకురండి, మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను కదా. ఇంపాసిబుల్ డాడీ. ఒక అతన్ని లవ్ చేశానని తెలిసి మరొక అతన్ని లవ్ చేయమని చెప్పడం వెరీ వెరీ బ్యాడ్. అయితే ఒక పని చేయమ్మా, ఒక అతన్ని లవ్ చేయి, మరొక అతన్ని ప్రేమించు. వాట్ ఆర్ యు టాకింగ్ డాడీ? రెండు ఒకటేగా. అది కాదమ్మా, లవ్ చేసిన వాణ్ణి మోసం చేయవచ్చు, ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకోవచ్చు అని మన రాజకీయాలు ఘోషిస్తున్నాయి. ఐ వాంట్ అగ్రీ డాడీ. నేను రాజునే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను, అలా కాకపోతే మాట తప్పిందని అవుతాను. మాట తప్పడం మన వంశాచారం అమ్మా. మేము ఇదే నోటుతో ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాం, అట్టబ్బద్దని. ఎన్నికలు అయిపోయిన తర్వాత కదవు కూడా కదపం. నా మనసు ఒప్పటం లేదు డాడీ. చూడమ్మా, ఆ ప్రెసిడెంట్ పాపయ్య ఆ నియోజకవర్గంలోనే ఎంతో పేరున్నవాడు, డబ్బున్నవాడు. అలాంటి వాడిని నేను బుట్టలో వేసుకున్నానంటే ఎంతైనా ఎదగగలుగుతారమ్మా, అది నా ఐడియా. నీకు ఎంత చెప్పినా నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నేను అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాను. పగలు ప్రజలకు చేసిన ప్రామిసులు, రాత్రిపూట పెళ్ళానికి చేసిన ప్రామిసులు నిలబెట్టుకుందాం అనుకున్నవాడు ఇంటర్నేషనల్ ఫూల్ అవుతాడరా. మనం ఏ పని చేసినా లాభసాటిగా ఉండాలి, అదే నా సిద్ధాంతం. ఇప్పుడు నువ్వు పై చేయగారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనుకో, అప్పుడు మనం ఏకంగా అసెంబ్లీలోనే కాపురం పెట్టేయచ్చు, ఆ తర్వాత మన జిల్లానే మరో రాష్ట్రానికి అమ్మిపారేయచ్చు. నువ్వెంత చెప్పినా నేను అమ్మాయికి ద్రోహం చేయలేను. అంటే ఈ సొంత అన్నయ్యకి ద్రోహం చేస్తావన్నమాట అన్నయ్య? ఏమిట్రా అన్నయ్య గిన్నయ్య, నీకు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేకపోతే కనీసం ప్రేమించినట్టు నటించేయడు. ప్రేమట ప్రేమ. దయచేయండి దయచేయండి.
నీ రాకతో మేం పావనం, మా ఈ పల్లె పావనం, మా మురుక్కాలు పావనం. సంతోషం. ఏడయ్య దండలన్నీ వాడిపోయి ఉన్నాయి. తమ రాత కోసం మూడు రోజుల నుంచి ఎండల్లో పడిగాపులు కాస్తున్నాం. రండి, దయచేయండి, దాటండి. ఏటే ఇది దాటడమా? ఏటయ్య ప్రెసిడెంట్, నాకు తెలియగలుగుతాను మీ ఊరికి వేరే ఇంకో దారి లేదటయ్య. అలా అనకండి, ఇది రాచబాట అండి. దీన్ని తిన్నగా దాటితే రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గేసినట్టే. కాలు దారితే కైలాసం వెళ్ళట్టే. సార్ డేవిడ్ సార్, నోట్ దిస్ పాయింట్. నోటింగ్ సార్. ప్రెసిడెంట్, నాకంటే ముందు ఏ రోడ్డు రవాణా అధికారినైనా ఆహ్వానించలేకపోయారటయ్య. ప్రోగ్రాం ప్రకారం ఆయనే రావాలండి. అసలు ఈ ప్రాంతం మనిషే పదవి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి రావడానికే సిగ్గుపడుతున్నాడండి. మా బాబు కూడా అంతే, ఆయన చచ్చిన ఆయన గురెళ్ళు. డేవిడ్ నోట్ చేయండి సార్. డోంట్ నోట్ దిస్ పాయింట్. ఓకే ఎస్ఎస్ కమాండ్. పదండి. ప్రెసిడెంట్, మధ్యకి తీసుకెళ్లి నన్ను తోసేవి కదా. అమ్మమ్మ, ఇంకా మనం దేంతోనూ భాగస్వాములం కాలేదు. అంగలు చిన్న చిన్న వేసుకోండి, పట్టు బాగా దొరుకుతుంది. మీకేం భయం లేదు, నేను ఉన్నా కదా. వచ్చేసాం. అమ్మయ్యా బ్రతికా. మా తమ్ముడు రాదండి. మా అమ్మాయి గీతండి. కాదు, మా తమ్ముడండి. అది కాదయ్యా, మా అమ్మాయి. ఏ డేవిడ్, అమ్మాయి అమ్మాయి. నేను ఏర్పాటు చేస్తానండి. రాజు, అమ్మాయి గారిని జాగ్రత్తగా దగ్గరుండి దాటించురా, వెళ్ళు. జాగ్రత్త జాగ్రత్త, ఎందుకన్నా మంచి జాగ్రత్తగా దాటిన బాబు. అయ్యా రండి రండి. హాయ్ రాజు. గీత రండి. జాగ్రత్త జాగ్రత్త. ఏం పర్వాలేదు దయచేయండి దయచేయండి. ఏం దయచేయడమా? నువ్వు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఊరంతా పతనం చేసావు కదయ్యా. రోడ్లు వేయించావా, పంపులు బాధించావా, స్కూళ్లు కట్టించావా, లైబ్రరీలు పెట్టించావా, నువ్వు ఏం చేశావని నిన్ను నేను అడుగుతున్నాను. ప్రభుత్వం దగ్గర గ్రాంట్ తీసుకోగానే సరిపోయిందడయ్యా. వాట్ యు హావ్ డన్ విత్ దట్ గ్రాంట్ అని నేను నిన్ను మళ్ళీ అడుగుతున్నాను. ఏ డేవిడ్, నోట్ దిస్ పాయింట్. చూడకుండా ఐ కాంట్ హియర్ యు. ఐ కాంట్ 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 కాంట్. ఏమిటయ్యా ఇది, ఎలా ఫైర్ అయిపోతున్నాడు? ఇది ఉంచు. మీరే కంగారు పడండి, వారు అలాగే అంటారు. పైచే గారు మాత్రం మందలించినట్టు ఉండకపోతే కింది చేతులు ఉడుకుంటాయా? పైచే గారు ఎవరు? పైచే గారు నేను చెప్పేది గుర్తున్నాయా? పాపే నాడని భయపడమాకండి, అన్ని విషయాలు ధైర్యంగా చెప్పండి. రే పైసేస్తున్నాడు. కంపో కంపో. ప్రెసిడెంట్, అక్కడేవో దండలు ఉన్నాయి, ఇలా దొంకలు తీసుకొచ్చావేటయ్యా. అయ్యా అంతకన్నా పెద్ద దండలు నేను వేయిస్తాను, రండి. చూశారా పాపని, ఆడు చేసిన లొత్తుకొని పనులని మనం పైసే గారితో చెప్తామని అన్నిటి తీసుకోకుండా అలా సంతరం తీసుకెళ్తాడు. ఇప్పుడు ఏం చేద్దామరా రంగా? పాపకి తెలియకుండా మనమే ప్లాన్ వేసాం అనుకుంటే ఆడు మన ప్లాన్ కి పై ప్లాన్ వేసాడు రా. వేస్తాడు వేస్తాడు, ఎవరైనా సరే పైసే గారు ఊరు లోపల ఆడితే అన్ని విషయాలు చెప్పాల్సిందే. పైసే గారికి పైసే గారికి పైసే గారికి స్వాగతం సుస్వాగతం. ఇందాక మీరు రోడ్లు వేయించలేదన్నారు కదా, ఇటు చూడండి మీకోసం ఎంత మెత్తటి రోడ్డు వేయించాను. మీ పవిత్రమైన పాదాన్ని సున్నితంగా ఆనించి ముచ్చటగా మూడడుగులు వేయండి. పంపులు పెట్టించలేదన్నారు కదా, చూసారా? మీరు వస్తున్నారని, మీ చేతే ఓపెన్ చేయించాలని ఆరు నెలల క్రితమే రిబ్బన్ కూడా కట్టించాను. రే కత్తిరా. అక్కర్లేదులేండి,
అండమైన కత్తలన్నీ ఇస్తున్నారని నేను సంత కత్తిరే తెచ్చుకున్నాను. మీ ముందు చూపు చాలా గొప్పదే. ఎక్కడ ఇక్కడ కట్ చేయమంటారా? ఎక్కడైనా పర్వాలేదు. సుతారంగా సుతారంగా అది మీరు చెప్పక్కర్లేదు. నాకు బాగా అలవాటే. అయ్యా, తమ సున్నితమైన హస్తాలతో ఈ పంపుని ఓ తిప్పు తిప్పండి. మా ఊరు అమృతం ఎలా ఉందో ఓ గుక్క తాగి చూడండి. ఎడయ్యా, క్యాంపుకి వచ్చినా కూడా ఒట్టి నీళ్లు తాగమంటావు? అయ్యా, ఇది దేవతాజలం, ఓ గుక్క తాగి చూడండి. టేస్ట్ ఎలా ఉంది సార్? ఇది ఇండియాది కాదు, ఫారెన్ స్టఫ్, బ్రహ్మాండం. అయ్యయ్యా, తొందర పడకండి. ఆ తర్వాత మనం తెల్లవారు తిప్పుకోవచ్చు. ముందు కార్యక్రమం కానిద్దాం, రండి. అలాగే. అయ్యా, ప్రభుత్వం వారు పంపిన గ్రాంట్స్ అన్నింటినీ ఎలా సద్వినియోగం చేశానో అన్ని ఫైల్స్ లో ఉన్నాయి. లెక్కల్లో ఒక పైసా కూడా తేడా లేదు. కావాలంటే మా పంతులను అడగండి. అయ్యా, శాస్త్రయుక్తంగా పంచాయతీ మీద ప్రజల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. గాంధీ గారి సిద్ధాంతాలు అనుసరించడానికి నా అడుగు తప్పిందేమో గాని నేను వేసే లెక్కలు ఎంత మాత్రం తప్పడానికి వీల్లేదండి. చిత్తం చిత్రగుప్తుడి తర్వాత అంతటి వారండి. మా బాస్ దేవుళ్ళు అంటాడు, ఫైల్స్ ఏమాత్రం చూడరు. ఏం సార్? మమ్మల్ని క్షమించొద్దా, మేము ఇదివరకే ప్రేమించుకున్నామని తెలిస్తే అన్నయ్య మామగారు ఒప్పుకోరని తొందరపడి పనిచేశాం. అయ్యేదో అయింది, ఇక నుంచి అయినా ఆనందంగా ఉండండి. రండి. ఆడుకోవోయి, పగలు తేలిపోవోయి.
అదే అదే గుడ్ మార్నింగ్ తల్లి గుడ్ మార్నింగ్ ఏంటమ్మా గీత శోభన బుగజుల నుంచి వస్తున్న పెళ్లి కూతురులాగా సిగ్గుపడిపోతున్నావేటమ్మా క్షమించండి బాబాయ్ గారు మీరు వద్దంటారేమోనని పిల్లలు తొందరపడి రాత్రి గుళ్ళో పెళ్లి చేసుకొచ్చారు మంచి పని చేశా ఏంటి ఏమన్నా ఆ సమయంలో మీరు పిల్లల్ని అర్థం చేసుకుని ఆశీర్వదించేలా లేరు అందుకని మిగతా తతంగం అంతా మీతో చెప్పకుండానే పూర్తి చేయాల్సి వచ్చింది ఎంత పని చేసావమ్మా పార్లమెంట్ అంతా పందిరేసి అసెంబ్లీ అంతా అరుగేసి నీ పెండ్లి రంగరంగ వైభవంగా చేయాలని అనుకున్నానే సరే అయిందేదో అయింది అంతా ఈశ్వరేచ్ఛ చూడు బాబు నీ పేరేం పేరన్నావు రాజు మాంగారు చూడు బాబు రాజు మీరిద్దరూ ఎంత తొందరపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారో అంత తొందరపడి మాత్రం విడిపోకండి అదే నేను కోరుకునేది అమ్మా ఏ రాజు అమ్మా ఇది తల్లి లేని పిల్ల రేపు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేయొచ్చు అవన్నీ కడుపులో ఉంచుకుని కన్నతల్లిలా కాపాడమ్మా అలాగే బయటే వస్తాడు పంచాయతీ లెక్క చూస్తాడు పాప తొక్క చేస్తాడని నంబర్ పడిపోయారుగా ఇప్పుడు ఏమైంది చూడటానికి వచ్చాడు చుట్టానికి కలిపిపోయాడు ఏటోరా ఆయన మాందలు ఇచ్చిపోతాడు అనుకున్నానరా పై చేతులు వచ్చినా కింద చేతులు వచ్చినా అందరం మనిద్దరి చేతులు ఎట్టేవాళ్ళరా చేశాడు ఒట్లేడు తప్ప మన పాటలు గమనించి నాదుడే లేడురా ఇదిగో ఎట్టారి కూకుంటేనే సంవత్సరాలు సంవత్సరాలు కలిసిపోయి మనందరం కలిసి కట్టుగా ఉంటే పెసెంట్ గద్దెలు చూసాడు బుద్ధెలు తెచ్చుకుంటాడు ఇది కూరతానరా ఆడు చేతులను ఏమైనా బాపనిచ్చారా ఓగాకులో పురిగేరినట్టు ఏరేస్తాడరా గవర్నమెంట్ అదంతా మీకు ఎందుకు ఓ మాట ఎక్కడికే చెప్పండి ఎవరు నిలబడితే మీరు ఎనగాలి ఉంటారా ఎందుకోవడం అంత మగోడే ఉండరు కానీ ఎలా మీరు మాట్లాడరా ఏం పెద్దయ్యా అయితే పదండి ఈ అబ్బ ఈ డబ్బుతో పాపై పంచాయతీ వదిలిపెట్టిపోవాలి మన కారు దగ్గరికి రావాలి పదండి నువ్వు నేను ఎలాగో చేయలేము ఏదో పిల్లలు సరదా పడుతున్నారు చూసి చూడండి బానే గీత మగవాళ్ళకు లేకపోతే నీకైనా ఉండక్కర్లా ఏమిటి బట్టలు అవి మార్చుకుని చిరగట్టుకురా ఇవా ఎందుకే అనవసరంగా అమ్మాయిని చిరగొడతావు శుభ్రంగా జపాన్ బొమ్మలా ఉంది ఉంచుకో అమ్మా మీరు ఊరుకుంటారా లేదా భారత స్త్రీ చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పసుపు కుంకాలతో మహాపతివ్రతలా ఉండాలమ్మా పతివ్రత అంటే ఏంటక్క అది మనకి పనికొచ్చేది కాదులే అమ్మా మీరు ఊరుకుంటారా పతివ్రత అంటే కష్టాల్లోనూ సుఖాల్లోనూ పతిని అనుసరించేది అని అర్థం అమ్మా మొగుడు వాముల దొడ్లకి చెరువు గట్లకి వెడుతుంటే వెనకాలే కుక్క పిల్లలా వెళ్లేదని ఇంకో అర్థం ఉంది మన బుద్ధులు అందరికీ ఉంటాయని ఆలోచించకండి అంతవరకు వచ్చిందన్నమాట వ్యవహారం గుడిసెలో పుట్టినవాడు గుడిసెలోనే ఉంటాడనుకున్నాను గుడిదాకా వస్తున్నాడనమాట గుడిదాకా ఏమిటండి శాస్త్రక్తంగా గుళ్ళోకి వచ్చి లింగాన్ని వికలించి వస్తుంటేను Thank you.
ఆ పిల్లని ఏం చేశావు? ఏదో నా కొడుకు సంతి పిల్లని నా సాలిట్లో పడేశాడు. కోట సుబ్బయ్య రాయుడు రెండు రెండు రంగుడు మన మేస్టర్ గారు అమ్మాయి చంపేశారు. మంచాలేసే నా కొడుకని. ఏంట్రా రంగా ఏమైంది? ఇంకా ఏం అవటాడయ్యా బాబు, శాస్త్రయుక్తంగా ఆ పిల్లని చంపేశాను. ఊళ్ళో ఎన్ని సీరంగ రీతులు చెప్పి ఇటువంటి పాడుపులు చేయడానికి సిగ్గులేదటానికి. అత్త అనవసరంగా వాక్కు, నేను ఎట్టకుండా ఊరందరికీ తెలుసు. నువ్వు ఎట్ట అంటాడు, కాకపోతే అది నీ పాకలో చచ్చిందిరే. ఊళ్ళో వాళ్ళ దగ్గర మంచి వాళ్ళ నాటకం ఆడుతూ ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా నీకు? పంతులు నీ అబ్బా పిచ్చి పిచ్చిగా ఉండగా పళ్ళు రాస్తాయి. ఎందుకురా ఆయన మీద గుర్తం? తల్లిలేనా మూగ ముంటే దొరికినంటా నీకు? పాప కూతురు మీద ఆకలి పెట్టుకున్న మాస్టర్ గారికి ఈ విషయం తెలిస్తే గుండె పడలు చచ్చిపోతాడు. అప్పుడే నీవు ఊరేళ్ళు నిండిపోయా తల్లి. నీకు పెళ్లి చేసి నీ భర్తతో సుఖంగా నువ్వు కాపురం చేసుకుంటుంటే చూసి ఆనందించాలని ఎంతో సంబరపడిపోయాడే అమ్మా. అరే పాపం మ్యాటర్ పిచ్చోడైనట్టున్నాడు రా. ఏంట్రా ఇది రంగడి ఇట్లాంటి పని చేశాడు? ఏమరా తల్లి లేని పిల్లని ఎంత చేశాడు చూడు పెద్దమ్మా. ఎంత నయస్తానికి ఆడికి మనసట్లో పోయిందిరా. రే నా కూతురు నీకే ఉపకారం చేసిందని దాన్ని బలి తీసుకున్నావురా. నీ కామానికి పిచ్చి ఉండు తప్ప వేరే ఇంకెవరూ కనపడలేదట్రా. పోలీసులు కబురు చేశావా? అసలు చేసి గంట అయిందండి. ఏం గంట అవటం ఏమిటో? ఇదిగా మనకి ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళతో అవసరం వస్తూనే ఉంటుంది. పర్మనెంట్ గా నలుగురిని మెయింటైన్ చేస్తే బెటర్ ఏమో. అరిగో మాటలన్నా వచ్చేసారు. రండి ఇన్స్పెక్టర్ గారు రండి. మీకు అనవసరంగా శ్రమిస్తున్నందుకు క్షమించాలి. పర్వాలేదు, అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం లేదండి, ఈ ఊళ్ళో ఒక ఆంబోతు తెగ బలిసి తిరుగుతోంది. సరే అదే దారికి వస్తుందిలే ఇంతకాలం ఓపిక పెట్టాను. ఇవాళ ఒక అమాయకురాల్ని బలి తీసుకుందండి. ఎక్కడుంది ఆంబోతు? నేను చూపిస్తానండి. రంగాన్ని జైలుకు పంపిస్తున్నారా? ఏదో అత్తారింటికి పంపుతున్నారా అన్నట్టు మెల్లిగా అడుగుతారేంటి? తప్పు చేసినాడు ఎవడైనా సరే అనుభవించాల్సిందే శిక్ష. తప్పు ఎవరు చేశారో తెలుసుకోకుండానే వెళ్తున్నారా వాళ్ళు? ఎక్కడ కూడదే, నువ్వెక్కడ దొరికేదే నాకు హిరణ్య కచ్చుబడికి పేరాదుడు దొరికినట్టు. అమ్మగారు మా బావ అట్టంటోడు కాదమ్మగారు, చిన్నప్పటి నుంచి ఎట్ట పెరిగాడో ఎట్ట ఉన్నాడో మీకు తెలుసుగా అమ్మగారు. కాకపోతే అన్యాయం జరుగుతూ ఉంటే మడుగు చూస్తూ ఊరుకోడు. అంతేగాని ఇట్లాడు తప్పుడు పనులు మా బావకు చేత కావమ్మగారు. ఆ విషయం నాకు తెలుసు ఇంకే, కానీ ఇది ఎవరు చేశారో ఎలా చేశారో ఆ భగవంతుడికే తెలియాలి. నువ్వు ధైర్యంగా ఉంటు, నేను మా అన్నయ్య గారింటికి వెళ్తున్నాను. రంగాన్ని విడుదల చేయించి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మేమే ఎన్నటికీ మరవలేను అమ్మగారు. నమస్కారం అండి. రామారా, అయ్యగారు స్వయంగా వచ్చేశారు. ఈ బోద్దాటం పాత వాళ్ళకి పరిపాటే గానీ కొత్త వాళ్ళకి అది ఇబ్బందికరంగానే ఉంటుంది. పర్వాలేదండి, నేను నడుస్తాను. అంత ఈజీగా కొట్టేయకు, చూడటానికి ఇలా కనిపిస్తుంది గానీ మా ఊళ్ళో వాళ్ళకి జీవితం మీద విరక్తి పుట్టినప్పుడల్లా ఎలకల మందు కూడా వాడరు, చిన్నగా ఈ బోద్ దగ్గరికి వచ్చేస్తారు. నేను రెండు మూడు సార్లు దాటిస్తే తర్వాత నీకే అలవాటు అవుతుంది బోధి దాటుట. అంగలు చిన్న చిన్న వేసుకో, పట్టు బాగా దొరుకుతుంది. నిలిగా
చూడమ్మా, ఈ గట్ల మీద నడవడం నీ కొత్త, అది అలవాటైన బండి కాబట్టి వారమాండల ఎక్స్ప్రెస్ లాగా స్పీడ్గా పోతుంది. నువ్వు శాస్త్రయుక్తంగా ఆయన అడుగుజాడల్లో నడిచావంటే నీకే ఇబ్బంది ఉండదు. కాలు జారిన తప్పట అడుగుపడ్డ పడకుండా పట్టుకుంటాడు. ఏమన్నా పేషెంట్ గారు, కాస్త నెమ్మదిగా నడవండి. పాపం ఆడపిల్లని ఎలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతే ఎలా? వదిలేయటం కాదయ్యా, బాడీగార్డ్లను ఉన్నాదానే. అమ్మయ్యా, పెట్టండి గారు. మీరు మహజాతకులండి, శాస్త్రయుక్తంగా గుళ్ళో పెళ్లి చేసుకుని ఊళ్ళో అడుగు పెడుతుంటుంది మీ జంట. అలాగా ఓ పని చేయి, మా ఇద్దరికి శోభనం మీ ఇంట్లోనే ఏర్పాటు చేయి. బాబాయ్ కంగారు పడదు, ఆ అమ్మాయిని తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టు. ఇంట్లో మా ఆవిడ ఏమిటయ్యా, ఆరుగుడ్ బిడ్డలు తండ్రివి ఆ మాత్రం చెప్పుకోలేవు. పైగా నా పిల్ల మహాపతిరత, నేనంటే ప్రాణం ఇస్తుంది అంటావుగా. సర్లేండి, ఎలాగో తంటారు పడతాను. రామ్మారా వెళ్ళిరా, ఈ రాత్రి పొంతులు ఇంట్లో ఉండు, త్వరగా ఏదన్నా ఇల్లు చూద్దాం. అలాగే ఏమండా మామగారు, మిమ్మల్ని నేనండి మామగారు, రండి. ఆ అమ్మాయి నీ కూతురు లాంటిది, పిచ్చి పిచ్చి ఆశాలేయకుండా పిల్లల మధ్యన పడుకోబెట్టు వెళ్ళు. అలాగేలేండి. శివ శివమూర్తి విగణనాద, నువ్వు శివుని కుమారుడవు గణనాద, నువ్వు శివుని కుమారుడవు. శివమూర్తి విగణనాద, నువ్వు శివుని కుమారుడవు గణనాద, నువ్వు శివుని కుమారుడవు గణనాద. శివ శివమూర్తి విగణనాద, నువ్వు శివుని కుమారుడవు గణనాద, నువ్వు శివుని కుమారుడవు గణనాద. రాముడు,
అనగ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 
ముంచేది అప్పుడు. అబ్బా ఒకసారి రండి. క్షవరం చేయించుకున్నా కనపట్లా? వాళ్ళు వచ్చారంటే శాస్త్రయుక్తంగా క్షవరం చేస్తారండి. ఎవరు? ప్రజలు, ప్రజా సమూహం మహాసముద్రంలో ఉప్పొంగుతుందండి. అదంటే గొర్రెల మంది అనుకున్నాను కానీ వాళ్ళకి ఇంత ఎందుకు అనిపిస్తుంది? మన అజ్ఞానం వాళ్ళకి తెలు నేర్పుతుందండి. నేను లోపల తలంటుకుంటున్నానని చెప్పు. నేను ఇక్కడ ఉంటే వాళ్ళు నా తల అంటేస్తారు బాబు. నేను పాపయ్య బయటకు రావాలి. బయటకు రాకపోతే మే తలుపులు పగలగొట్టి లోపలికి రావాల్సి వస్తుంది. ఆఖరిసారిగా చెప్తున్నాను, బయటకు వచ్చి ఇంతకాలం చేసిన తప్పులకు క్షమాపణ చెప్పుకో. ఈ సమయంలో అమ్మగారు ఉంటే ఆపత్తప్పు ఉండేది. ఈ భయానవరు ఆక్రాలు ఆడది ఏంటో తప్పించేది. అయ్యా, ఎన్నాళ్ళు ఆవిడ ముఖం చూస్తే ప్రజలు మనకు క్షమించారు, లేకపోతే ఏనాడో శాస్త్రయుక్తంగా సున్నల్లోకి ఎముకలు లేకుండా చేసేవారు. ఓడి నీ అమ్మ కడుపు మాట. అసలే కాళ్ళు చేతులు అనుకు చెప్తుంటే ధైర్యం చెప్పడం పోయి బెదరగొడతావేంటయ్యా? ధైర్యం చెప్పు, బయటకు వస్తావా లేదా? బయటకు వచ్చి మా అందరికీ క్షమాపణ చెప్పుకోవాలి. తలుపులు పగలగొడతాం. ఏమిటిదంతా? ప్రెసిడెంట్ పాపయ్య ఇంతకాలం చేసిన పాపాలకు సమాధానం చెప్పాలి, అది పరిష్కరించుకుందామని వచ్చాం. పరిష్కరించుకోవటానికి ఇదేనా మార్గం? ఇంతకంటే మాకు వేరే మార్గం లేదు. తొందరపడకండి, ఆయనకి నేను నచ్చ చెప్పుకుంటాను. ఇవాళ అటువైతే తేలిపోవాల్సిందే. ఈ ఒక్కసారికి ఆయన క్షమించి విడిచిపెట్టండి. ఇంతకాలం నీ మొహం చూసి ఆయన విడిచిపెట్టావమ్మా, లేకపోతే ఏనాడో ఆయన బుర్ర రామకృష్ణ పాటు ఉండేది. నువ్వు మంచిదానివని పది మందికి సాయం చేస్తున్నావని ఆయన ఎన్ని తప్పులు చేసినా తెలిసే ఊరుకున్నావమ్మా. ఇంకా ఊరుకోవడానికి వీల్లేదు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవలసిన ప్రెసిడెంట్, ఆ ప్రజల్ని నానా హింసలు పెడుతుంటే ఏ ప్రజలే ఎంతకాలం సహిస్తుంది? మీ తోబుట్టుగా అర్థిస్తున్నాను, నాకు పటిభిక్ష పెట్టండి. నేను మంచిదాన్ని అన్నారు, పది మందికి సహాయపడ్డానన్నారు, ఒక్క అవకాశం ఇవ్వండి. నా భర్తకు నేను నచ్చ చెప్పి ఆయన్ని మీ అందరి ముందుకు తీసుకొస్తాను. నా మాట నమ్మండి. నువ్వు చెప్పినా నీ మొగుడు వినకపోతే? నేను చెప్పినా ఆయన వినకపోతే ఇప్పుడు ఏం చేయాలని వచ్చారు? అప్పుడు అదే చేయండి. సరే, నీ మంచితనాన్ని బట్టి నీ ముఖం చూసి వదిలిపెడుతున్నావు. ఆయన్ని తీసుకొచ్చి పది మందిలో క్షమాపణ చెప్పిస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. చూసారా, ప్రజల్ని బాధ పెట్టద్దండి అంటే ఎప్పుడైనా నా మాట విన్నారా? ఎంతసేపు పెదలో 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 నడుస్తానే, ఆ పెదల్ని నువ్వు కన్నావా లేక నీ కన్నానా? వాళ్ళ గురించి నీకెందుకు బాధ? నాకే గనక బాధ లేకపోతే ఈ రోజు నా పసుపు కుంకాన్నే బలి తీసుకునేవాళ్ళండి. వెళ్ళండి, వెళ్ళి ముందు ఆ ప్రజలకు సమాధానం చెప్పండి. చెప్పకపోతే? చెప్పిస్తారు. ఎక్కడైనా భర్త పేరు చెప్పుకుంటే భార్య గౌరవించబడాలి, కానీ నీ పేరు చెప్పుకుంటే పుట్టిన నీళ్ళు కూడా పుట్టిన పరిస్థితి పుట్టించారు. నోరు ముసుకుని వంటింతో పడండు, పిచ్చి పిచ్చిగా రాగమంటే పళ్ళు రా. అదే కుదరదంటున్నాను. ఇంతకాలం మీరు చెప్పింది మీరు చేసిన వేదమైంది, దాని ఫలితం కూడా అర్థమైంది. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదంటున్నాను. ఆడవాళ్ళు మనుషులేనని, వాళ్ళకి తెలివితేటలు ఉంటాయని కనీసం వాళ్ళు చెప్పింది విని మంచి చెడ్డలు ఆలోచించాలని అంటున్నాను. ఆపద వచ్చినప్పుడు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుంటూ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే ఇక ఒప్పుకోనంటున్నాను. ఒప్పుకో, ఇంకా లాభం లేదు. ముందు నుంచి బయటికి నన్ను బయటికి వెళ్ళమంటానికి మీరెవరు? ఈ ఇల్లు నాది, నా పేరు రాశాడు మా నాన్న. అంటే ఏంటి, నన్నే పొమ్మంటా బయటికి అని నేను అంటలేదు. ఇంతకాలం ఈ ఇంట్లో ప్రతి గది ప్రతి గోడ మీ దురాగతాలు సహిస్తూనే వచ్చాయి. ఆడదానిగా అమిత సహనంతో నేను ఈ బ్రతుకుని ఈడుస్తూనే వచ్చాను. భర్తే దైవమని, ఆ భర్తతోనే స్వర్గమని, అవసరమైతే భర్త కోసం చావాలనే భారత సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూనే వచ్చాను. కానీ ఇక నాకు అవకాశం లేదు. ఇంతకీ ఏంటి అనేది? ఇంత విషం తాగి పుణ్యశ్రీగా చావటం మేలనుకుంటున్నాను. ఏంటి,
విషం తాగుతావా? నేను ఈ ఇంటి ఉండగా తాగి నా ప్రాణం మెరిగితే మాకు, నేను నా ఇంటికి పోతానా? అప్పుడు విషమే తాగుతావో, బూరేసుకుని తప్పావో, నీ చావు నువ్వు తమ్ముడు పేర పోదాం. చూడన్నయ్య, నీలాంటి అన్నయ్యలు లోకంలో అడుగడుగున చాలా మంది ఉంటారు, కానీ వదిలి లాంటి దేవతలు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే నేను సరే నీ కర్మేదని వెళ్ళిపోయి. ఈత నువ్వు భర్త అడుగుజాడల్లోనే భార్య నడవాలన్నారుగా పెద్దలు. బ్రహ్మాండంగా చెప్పావు, ఆ బుద్ధి దానికి చెప్పు. పంతులు రా పోదాం. ఇలాంటి సంసారం ఇట్లా అవుతుందనుకోలేదమ్మా. అట్లాంటి మొగుడుతో కాపురం చేసేకంటే ఇదే మేలు. నిజమే, నిన్న మాలక్ష్మి గారు లేకపోతే ప్రెసిడెంట్ గారు ప్రాణాలే తీసేవాళ్ళు. ఊరూరు కదిలొచ్చింది. వీళ్ళు వేరుపడేటప్పటికి అయ్యో పాపమని వాళ్ళ కోపాలు తగ్గాయి. మనమోలానే మాలక్ష్మి గారు తన సంసారం నాశనం చేసుకున్నారు. ఆ మొహం చూడటానికి మనసొప్పగా చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించమని ఆమెతో చెప్పండి. అలాగే, మళ్ళీ ఎప్పుడు వస్తాం? నేను ఎప్పుడు వస్తానో చెప్పలేను, కానీ మీరంతా నేను చెప్పినట్టు ఒకటిగా ఉంటే మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, అది మాత్రం గుర్తుంచుకోండి. అలాగే, నువ్వు చెప్పినట్టు ఈ రోజు నుంచి రంగడానికాలే ఉంటాం. అంతేకాదు, మన కోసం త్యాగం చేసిన ఆ మహాతల్లి సలహా సంప్రదింపులు తీసుకుంటూ ఆమె చెప్పినట్టు వినండి. వేరున్నాయి ధైర్యంగా ఉండమ్మా. ఈ కోపాలు ఎన్ని రోజులు ఉంటాయి? నాలుగు రోజులు పోతే అదే సర్దుకోండి. వెళ్ళొస్తామ్మా. రాంగారు, ఇంతకాలం అయ్యారు, తిట్టినా కొట్టినా పడున్నారు, ఇప్పుడు ఎందుకు ఎదురు తిరగాల్సి వచ్చిందమ్మా? ఎందుకు మీ సంసారం నాశనం చేసుకున్నారమ్మా? చూడు సత్యాలు, ప్రతి భారత స్త్రీకి పసుపు కుంకుమ మాంగళ్యాలు ముఖ్యం. నా పసుపు కుంకుమ మాంగళ్యాలు కాపాడుకోవాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. మంత్రం గారు, మంత్రం గారు. ఏమిటి? ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని రమ్మన్నారమ్మా. ఎందుకు? ఏమో మీతో ఏదో పని ఉందంట. సరే, తర్వాత వస్తానని చెప్పు. అట్టగా నమ్మగారు. నమస్కారం అండి. రా పొంతరమ్మారా, కూర్చో. ఎందుకో రమ్మని పిలిచారట? ఏం లేదు, నేను మా ఆవిడ విడిపోయి చాలా కాలం అయింది కదా, ఏమిటో బొత్తిగా తోచట్లేదు ఇవాళ నాకు. మీ మాటలు నాకు అర్థం కావటం లేదు. ఎన్నో పుస్తకాలు చదివి పిల్లలకి చక్కగా పాఠాలు చెప్తుంటావు, ఈ మాత్రం అర్థం కావట్లేదా? ఇదిగో నువ్వు అన్నావంటే నీ క్లాసుని హై క్లాస్ చేయబడండి. ఈ గ్రహణం పట్టు ఘడియలు పూర్తి అయితే గానీ వదిలిపెట్టదు. మీరెంతో మంచివారు, పెద్దవారు అనుకున్నారు. ఎంతో మంచి వాడిని కాబట్టి నీకు ఉద్యోగం ఇచ్చాను, మంచివాడిని కాబట్టి నీకు అండగా అనుకుంటున్నాను. ఇటువంటి పెద్ద పులి గుహల్లోకి వచ్చేటప్పుడు ఆడది ఒంటరిగా రాకూడదమ్మా. రంగా, రంగా, నీకు ఈ విషయం తెలిసిందా? ఏంట్రా అది? ప్రెసిడెంట్ పాపయ్య మొన్న ఖాళీ అయిన ఎమ్మెల్యే సీట్కి పోటీ చేస్తున్నాడట. ఈ మధ్య హైదరాబాద్ కు అతిగా పోవడం చూస్తే నాకు అనుమానంగా ఉందిరా. అమ్మ నా కొడక, ప్రెసిడెంట్ గా ఉండి వీడు పంచాయతీని నాశనం చేసి ప్రజలను నానాయోసులో పెడతాడే, నీకు వీడు ఎమ్మెల్యే అయితే మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేయడు వీలేదు. అలా జరగడానికి వీలేదు.
అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఏం చేయటం ఏంట్రా, ఎవరన్నా పోటీకి నిలబెట్టాలి. ఎవరిని నిలబెడదాం అంటారా? ఎవరో ఎందుకు రంగా నువ్వే నిలబడు. నోర్మైందా, ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే ఏంటనుకున్నారు? పంచాయతీ ఎలక్షన్ అనుకున్నారా? ఏం చేద్దామో ఆలోచించు. మరో మగోళ్ళకేగా పోయిన ఎమ్మెల్యే వచ్చేదాకా పెత్తనాలు కట్టాడు. మొన్న మన ఊరు గొడవతో మాలక్ష్మి గారు అందరికీ తెలిసిపోయింది కదా, గొప్ప పని చేసిందని అందరూ మెచ్చుకుంటున్నారు కదా. మరి మనం మాలక్ష్మి గారిని నిలబెడితే కరెక్ట్రా? మంచి ఆలోచన వచ్చింది. ఏ పెద్దయ్య నువ్వేమంటా? మీరేమంటారా? నిజర్రా, వేసుగా ఉంది. ఆమెగా నిలబెడితే ఆడోళ్ళోట్లన్నీ మనకి వస్తాయరా? ఒక్క ఆడోళ్ళేట్రా, పొద్దున నాయళ్ళు ఎవళ్ళు ఆడికి ఓటేయరు. అవును, నువ్వు చెప్పింది నిజమేరా. మరికి ఎందుకే ఆలస్యం? మనంరా మాలక్ష్మి గారి దగ్గరికి వెళ్దాం. ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. మీరు బాధపడుతున్నారని ఆయన నిలదీసి అడిగినందుకే నా సంసారాన్ని ఇలా చేసుకుని పది మంది నోళ్లలోనూ నానుతున్నాను. మా పది మంది బాధ్యులకే మీరు ఇలా అనుకుంటే రేపు ఆయన ఎమ్మెల్యే అయ్యాక మాలాంటి ఎన్ని వేల మందిని బాధపడతారో ఆలోచించారా? మేము బాధపడటం మీకు సంతోషమా? మంచుకో చెడ్డకో మీరు పది మంది నోళ్లలోనూ పడ్డారు. ఊరురా మీ చరిత్ర కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకునే ప్రజల్ని మనం నోరు మూయించాలంటే మీరు నిస్వార్థంతో ఈ పని చేశారని పది మందికి తెలియాలంటే మీరు తప్పకుండా ఎలా క్షమా నిలబడి తీరాలి. మీరు ఇంకేం మాట్లాడకండమ్మా, ఈసారి మమ్మల్ని క్షమించి మీరు మా మాట నాసిందే. మీ ముందుంటే చాలు, మేము అన్ని విషయాలు చూసుకుంటాం. మార్చి మారికి 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 మార్చి మారికి. నేను వెళ్ళొస్తాను బాబు గారు, బోర్డు పొద్దుకుపోయింది. ఇప్పటికే మా మామ కూడు తీసుకురాలేదని కారాలి మిరియాలు నోరుతుంటాడు. అలాగే ఇదిగో నెత్తి నిండా ముసుగేసుకుని దుడ్డుగారమ్మట వెళ్ళు. అలాగే బాబు గారు. వెళ్ళు. ఒళ్ళంతా నొప్పులుగా ఉంటే తొంగున్నానమ్మా. ఎక్కడ ప్రెసిడెంట్ ఇంట్లోనా? మామా స్వామి సుబ్బు నాకు అంతా చెప్తుంది. డాక్టర్ గారు ఉన్నారు. మన ప్రెసిడెంట్ నీ ఒళ్ళు నొప్పులకి ఇచ్చే డాక్టర్ అంటే డాక్టర్ ప్రెసిడెంట్ ఇంట్లో ఉంటారా? అమావాస్యకి పౌర్ణానికి తేడా నాకు తెలియదు అనుకున్నా. ఈ చెండు వాసన ఎక్కడ చెప్పమా? ఓహో ఇసేంటి అక్కడదే? అది తులసమ్మ కూతురు కార్యం అయితేను. అదే తులసమ్మ కూతురు కార్యమా? లేదా నీక ఈ ఎంటర్కి అక్కడదే? అదే చెప్పండి. మావా అదే
జంటరికి నామిస్తుందా? ఏ గొట్టెవరితో ఏ ఎంటర్కెవరితో తెలియని ఎదవని అనుకున్నావా? నేనంత ఎదవనైనా నువ్వు అనుకున్నంత ఎదవని కాదే. ఎదవక్కనా నిజమ్మావా? అది నీదే కచ్చదే. అరే పంపు నచ్చిన పంపు నేర్వదాని నాకు చెప్తున్నావే, ఆ ఎంటర్కే నాగా నేనే గనక నిజమైన పతివ్రతనైతే ఈ వన్నమంతా బియ్యము కూరలన్నీ కాయలు అయిపోగా. పతివత 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 కాసులు కాసులు, నువ్వు నిజంగా పచివచ్చవేనే. నిన్ను అనవసరంగా చేతులతో కొట్టేలే, నేను నిజంగా అదోనే. గాడిదలే గాడిదలే గాడిదలే. కాసులు నీలాంటి మహాపతివత ఊరికొక్కచ్చుంటే చాలే. పిల్లగాలికి గులకరాలు పడుతున్నట్టున్నాయే. ఒళ్ళు దగ్గర లేకపోతే సరి. మానస్వి మానస్వి, గాలికి నా పైపు నుంచి పడిపోయింది అక్కడ, కొంచెం అందివా ప్లీజ్ 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 ప్లీజ్. కావాలంటే వచ్చి తీసుకువెళ్ళండి. ఘోరమంటావా? గోడలు దూకడం, పొలాల్లో గట్లు జరుపుకోవడం మీకు అలవాటేగా. ఏంటండి? మహాలక్ష్మి, మనం వేరుపడిన నెల దాటిపోయింది, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నీ మీద ఎక్కడ లేని బంగా పెట్టుకున్నాను. ఎవరు చూస్తారు వదలండి. ఇక్కడెవరూ లేరుగా. మీరు తడిగుడ్డలతో గొంతుకొస్తారు, మీకు ఎదురు నిలబడ్డానని పీకి పిసికేసినా పిసికేయగలరు. అంత మాట అనుకు మహాలక్ష్మి. ఏదో పగల్ని మీ చిరుబురులాడినా రాత్రి అయ్యేసరికి నువ్వే జ్ఞాపకం వచ్చి నా మనసంతా నీరైపోతుంది. నా మాట కాదనుకు మహాలక్ష్మి, కావాలంటే నీ కాళ్ళు. అయ్యో ఏమిటండి ఇది? లోపలికి వెళ్దాం పద. పిల్లలు వస్తారేమో. రాలే పద. ఏమండి లోపల? గీత, నువ్వు లోపలికి వెళ్ళు, నేను దత్తపండ దగ్గరికి వెళ్ళొచ్చు. తలుపులు వేసినప్పుడే వచ్చాను. ఏం పనక్క ఇది? కావాలంటే కలిసే కాపురం చేసుకోవచ్చుగా. బయట బద్ద విరోధులుగా కనిపిస్తూ ఇంట్లో సరసాలు ఆడుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నమాట. నీ పద్ధతి నాకేం నచ్చలేదక్క. క్షమించమ్మా, నా భర్తే వచ్చి మహాలక్ష్మి నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను అని కాళ్ళు పట్టుకోకపోతే కరిగిపోయానే కానీ కామంతో కానీ కొవ్వెక్కి కానీ నేను ఈ పని చేయలేదమ్మా, ఈ పని చేయలేదు. చచా, అదేంటక్క నిన్ను ఊరికే ఉడికించడానికి అన్నాను, దాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటావేటి? లేదమ్మా, నువ్వు ఊరికే అన్నా నిజంగా అన్నా నేను చేసింది తప్పే. గీత, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఎటువంటి బలహీనతలకు లొంగిపోనమ్మా. ప్రజలు నా మీద పెట్టుకునే నమ్మకాన్ని వమ్ము చేయనమ్మా. దండాలండి బాబు దండాలండి, చెట్టు గుత్తుకి ఓటు వెయ్యాలండి. పాప
తాయి అంటే నాకు బాగుల పుట్టలో దూరి దాగుందురా దారిన పోయి ఆడవాళ్ళను చెయ్యకు పట్టు పట్టునురా ధైర్యం చేసి ఎదురు తిరిగితే పొంచి పొంచి కాచెయ్యునురా దండాలన్నో బాబు దండాలండి లక్ష్మీదేవి మహాలక్ష్మమ్మ ప్రజలే సాక్షులురా సిక్కునే నిదా నిత్రుల బాటి అవా తెలువై నిలిచేరురా ఇది అందరూ తిరిగిన సత్యమురా మహాలక్ష్మమ్మను గెలిపించుమురా సోదర సోదరి మండలారా, రాబోయే మధ్యంతర ఎన్నికల్లో అభ్యర్థిగా నన్ను మీరే నిలబెట్టారు. రేపు నన్ను గెలిపించవలసిన బాధ్యత కూడా మీ మీదే ఉందని నేను గుర్తు చేస్తున్నాను. నా జయాపజయాలు మీవే కాని నావి ఏమాత్రం కాదని నేను అనుకుంటున్నాను. మీ నమ్మకం ప్రకారం మీ అండదండలతో నేను గెలిస్తే నేనుగా మీకు ఒక మాట ఇవ్వగలను. ఒకవేళ నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తించలేదన్నప్పుడు నన్ను గద్దె నుంచి దిప్పే అధికారం కూడా మీకే ఇస్తున్నాను. కాబట్టి బలానికి భయపడి గాని ధనానికి లోబడి గాని ఓట్లు వేయవద్దని మనవి చేస్తున్నాను. ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఎన్నికల్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మహాజల్లారా, మన భారతదేశం రత్న గర్భ. ఆ గర్భంలో ఉన్న రత్నాలను కొల్లగొట్టాలని తెల్లవాడు మన గడ్డ మీద కాలు పెట్టాడు. కాలు పెట్టి ఊరుకున్నాడా, పరిపాలన సాగించాడు. ఆ నిరంకుశ పరిపాలనలో మనం అంతా బానిస బతుకు బతుకుతున్నాం. అలాంటప్పుడు గాంధీ మహాత్ముడు రాట్నం తిప్పుతూ పోరాటం సాగించాడు. ఈ మాత్ర సమయంలో మనమంతా ఏకమై రేపు జరగబోయే ఉప్పు సత్యాగ్రహంలో పిచ్చి పిచ్చిగా వాగామంటే నిన్ను నిలువు నా ఉప్పు పాత్రేస్తాను. ఉప్పు సత్యాగ్రహం జరిగింది స్వతంత్రం రాక ముందు. ఒక్క ముక్కలో ముగించావు. ఇలాంటి మహత్తర సమయంలో ఒక్క ముక్కలో ముగించాలంటే చాలా కష్టం. కాబట్టి మీరందరూ గాంధీ గారి దాడిలో నడవండి. అయ్యో అయ్యో, అంతా వెళ్ళిపోతున్నారయ్యా, ఉండమని చెప్పు. రాజల్లారా, ఉపన్యాసం పూర్తి కాలేదు. బాబాయ్ గారు శాస్త్రయుక్తంగా మాట్లాడతారు, ఉండండి. ఇందాకో శాస్త్రయుక్తం, ఇంకేం శాస్త్రయుక్తం అయ్యా? వాళ్ళంతా శాస్త్రయుక్తంగానే వెళ్ళిపోతున్నారు. అయ్యా, నన్ను ఏం చేయమంటారు? మైకు ముందుకు వెళ్ళినా సత్యాగ్రహాల పేరు చెప్పినా నాకు ఒళ్ళు తెలీదు. అయినా అసలు పాయింట్ అది కాదు. వాళ్ళలాగే మనం కూడా రికార్డింగ్ డ్యాన్స్ ముందు పెట్టి తర్వాత మీటింగ్ పెట్టాలి. ప్రచారం మానపోతే గ్రాచారం కాలిపోతాయి. అయ్యా వస్తున్నారండి. దండాలంటే అయ్యారు రమ్మన్నారంటగా. రే, ఈ ఆలోచన మీరు మహాలక్ష్మి తరపున ప్రచారం చేయడానికి లేదు. అదేంటండి అయ్యారు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా పుచ్చుకున్నామండి. ఇచ్చిన వాటి ప్రకారం చేసి తీరాల్సిందేనండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తీస్తాం ఉన్నాయి. అలా వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏమో మేము ఇస్తాం. రేపటి నుంచి మా తరఫున ప్రచారం చేయండి. చిన్నలకు పెద్దలకు తెలిగాడయ్యా, చెందు కొనగ బాబయ్యే మొనగాడయ్యా. అన్నగలడు అన్ని కాళ్ళ గుహలు అనుభవములో అగ్రగణ్యుడు. మన బుద్ధిగా పూర్తను ఎమ్మెల్యే తను చెందని వాడు. చెట్టును వేళ్లతో నరికియాలి, పొయ్యిలు పెట్టి కాజేయాలి, సరియో వ్యక్తిని గమనించాలి, బాబయ్య దారిని గెలిపించాలి. దయచేయండి దయచేయండి. హ
మా జిల్లారా వెళ్ళిపోకండి, ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి, నేను మాట్లాడను. పాపయ్య గారు శాస్త్రజ్ఞంగా మాట్లాడతారు, వినండి. అయ్యా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పిలవండి. ముందు రికార్డింగ్ డాన్స్ పెట్టి తర్వాత మీటింగ్ పెడదామని నువ్వేగా బోడితో రా చెప్పావు. అయ్యా మీటింగ్ ముందు పెట్టి రికార్డింగ్ డాన్స్ తర్వాత పెట్టి వెళ్ళిపోయారని ఈ రోజు ముందుగా తర్వాత అనుకున్నాం, కానీ ఈ రోజు కూడా వెళ్ళిపోయారు. మీటింగ్ ముందు పెట్టినా తర్వాత పెట్టినా డాన్స్ మాత్రం చూసి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి మన మీద ఎంత ప్రేమ. చేతబడులు చేసే వాళ్ళ బొట్టు నువ్వు. మా దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ వాళ్ళ తరపున ప్రచారం చేస్తారా? మీ తరపున పనిచేస్తే వాళ్ళు కొడతారు, వాళ్ళ తరపున చేస్తే మీరు కొడతారు. ఇదే న్యాయం బాబా. మనం అందరం ఓటుగా ఉండి పాపయ్యను ఓడించాలి కదా అనుకున్నాం. ఊరంతా కావాలో పాపయ్య కావాలో తెలుసుకోండి. సరే ప్రెసిడెంట్ గారి తరపున చేస్తే మాకు కొరికింది ఏముంది? మీరందరూ ఉంటే మేము ఉంటాం, మీతో పాటే మేము. వద్దు వద్దు అంటుంటే బలవంతంగా నన్ను పెట్టారు. నేను వాళ్ళ మాట కాదని లేకపోయాను. రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటు ఎవరికి వేస్తే మీకు మేలు జరుగుతుందో ఆలోచించుకుని వేయండి. నువ్వు ఇంతగా చెప్పాలమ్మా, నేను ఆడదాన్ని. మీ అన్నయ్య ప్రెసిడెంట్ గారి పార్టీలో మెంబర్ అయినా నా ఓటు తప్పకుండా నీకే వేస్తాను. చాలా సంతోషం, వస్తాను. మంచిదమ్మా. నీ ఓటు ఎవరికేస్తున్నావు? మాలక్ష్మి గారికేనండి. ఓరు నిన్ను తగలయ్యా, అవి నీకు ఎంత ఇస్తానందిరా? ఎందుకండి ఓటు వేసినందుకు? తప్పండి, డబ్బు తీసుకోకూడదు బాబు. తీసుకోకుండా వేస్తే నీకేం లాభయ్యా? అదే ఓటు మాకు పోయి ఒక దూరం కూడా ఇస్తాం. ఆలోచించి చెబుతానండి. ఎరా ఇంతమందిని మోకుమ్మడిగా అడుగుతుంటే ఆలోచిస్తాననకపోతే వేస్తాననకూడదురా బాబా. వేస్తానందిరా, ఆలోచించి చెబుతానండి. ప్యాన్ తీపాకండి. ఏనండి ఇంకా లాభం లేదు, వీడోటి మనకు పడదు. సరే బాబాయ్, ప్రెసిడెంట్ అట్టాడు ఊరందరికీ తెలుసు. మన మాలక్ష్మి గారు మనందరికీ ఎంత సాయం చేసిందో కూడా నీకు తెలుసు. మరి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి, మనందరం ఒక మాట మీద నిలబడి ఆమెను గెలిపించి మన పరువు కాపాడుకోవాలి. ఏమంటావు? నువ్వు ఇంతగా చెప్పాలా? వస్తాం బాబాయ్, సినిమా వస్తాం. మంచిది బాబు. అదనరా ఏమన్నా గురుగారు, కులాసనా ఏం పెట్టారు మీ పార్టీ గుర్తు? ఎక్కడా కనబడలేదా? అబ్బే లేదే, ఏ గోడ మీద చూసినా నా పార్టీ గుర్తులే గానీ నీ పార్టీ గుర్తులు కనబడలా. మట్టి గోడల మీదే మీ గుర్తు, మనుషుల గుండెల్లో నా గుర్తు. గెలుద్దామనే ఇదిగా జీవితంలో నువ్వు ఎప్పుడు గెలిచేడిచావే ఇప్పుడు గెలవటానికి. ఆ విషయం ప్రజలే నిర్ణయిస్తారు. డిపాజిట్ కూడా రాదు, గుర్తుంచుకో పిన్ని. ఆడదానికి నాకెందుకు రాజకీయాలని వదిన అంటున్నా. మీ అందరి అండదండలు ఉంటాయని ఆమెను బలవంతంగా నిలబెట్టాం. డబ్బుకు లొంగిపోయే మగవాళ్ళున్నా మీ ఆడవాళ్ళంతా ఏకమయ్య ఆమెను గెలిపిస్తారని ఎదురు చూస్తున్నాం. అలాగే రాజు, వెళ్ళొస్తాం. బాబాయ్ కూడా చెప్పండి. తప్పకుండా వెళ్ళొస్తాం కదమ్మా. ఎరాబండ నీ ఓడి ఎవరికేస్తున్నావు? ఆలోచించలేదండి, మాలక్ష్మి గారికి వేద్దామా అనుకుంటున్నాం. బాబు తొందరపడి ఆ పని చేయకు. నీ ఓటు నాకేసావంటే 4 దున్నపోతలు ఇస్తాం పేరదు కూడా. చూడాలండి, మళ్ళీ రండి. ఏం ఎలక్షన్ లో ఏమో ఓట్ల కోసం పేడ తక్కునే వాడి చుట్టూ కూడా తిరగాల్సి వస్తాను. అయ్యా ఎక్కడ పడితే అక్కడ ఏది అడిగితే అది వాగ్దానం చేసేయమన్నారు కదా, ఒకవేళ ఎలక్షన్ లో తమ నెగ్గితే. వాగ్దానం చేసింది నువ్వు, నేను కాదు. అయ్యా 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 ఎలా ఉందా వాతావరణం? అయ్యా ఇంట్లో చల్లగాను వీధిలో వేడిగాను ఉందండి. లాభం లేదయ్యా, నిన్ను పిచ్చాసుపత్రిలో చేర్చాల్సిందే. ఈ అమ్మ ఎన్నికల వాతావరణం అయ్యా. నా మనసేమో మీరు గెలిస్తేనే బాగుంటుందని అనిపిస్తుందండి, కానీ నా అంతరాత్మ అమ్మగారే గెలుస్తారేమో అని. ఆగరా, నీ అంతరాత్మనే పీక పిసికి చంపి వదలపాడే, మనసు మాత్రం ఉంచుకో ఈ ఎన్నికల వరకు. అంటే నేనే గెలవాలి. అది అది సరే కానండి, ఆ రంగడి ధాటికి ఏమాత్రం తట్టుకోలేకపోతున్నామండి. ఎక్కడ చూసిన వాడే కటోద్గతిలో విజృంభించి ప్రచారం చేస్తున్నాడు. వాడు అట్టాగే చేస్తుంటే మనకి డిపాజిట్లు కూడా కెడతాయని నమ్మకం లేదండి. ఎలా బోనారా? ఏం బాగాయ్య గారు, ఎన్నికలు వచ్చిన చేసిన పని లేకుండా ఉంది. పని లేదా? చేతి నిండా పని చెప్తే వెనక ముందు ఆలోచించకుండా చేసేస్తారా?
మీకు మహాలక్ష్మారావు తెలుసుగా. ఎలాకే దేవతండి. ఎత్తుదాన్ని పెట్టొచ్చండి. చీలమ్మ ఇప్పుడు ఆవిడ మన పార్టీ కాదురా, ఈ ఎన్నికల్లో నా పోటీగా నిలబడింది. తప్పకుండా అమ్మగారు గెలుస్తారండి. చెప్పు తీసుకొస్తాను నా కొడుక పెట్టుబడి. ఏం చేయలేదు చెప్పండి బాబు. శాల్సి గల్లం చేయమంటారా లేకపోతే చెడ్డుకు పంపమంటారా? చెడ్డుకు పంపడం ఏమిటండి? హాస్పిటల్కి పంపడం లేవా? రే చెడ్డుకు పంపండి చాలు. ధైర్యంతో అమ్ముకుందంటే మరి ఏడెక్కించిన. సరే సరే ఇది ఉంచు. ప్రాణాలు మాత్రం జాగ్రత్త. ఆయు పట్టిన కొట్టకండి. పొరపాటు జరిగిందో మీ ఇద్దరిని పంపేస్తాను షెడ్కి. వస్తుండగా మరి రంగర్ సంగతి ఏం చేశారు చూస్తావుగా. ఇప్పుడు మనం ఎవరిని కొడాలరా? తాగుబోతున్నాయా? తాగితే మర్చిపోరా? మనం ఇప్పుడు పాపయ్య గారిని కొడాలరా? అయితే లేకపోయి నేనేదో తాగిస్తానా అంటే నువ్వు తాగుబోతున్నాయలాగా చందన అంటాడరా. ఇప్పుడు మనం కొట్టాల్సింది అమ్మగారా. అమ్మగారు సేన మంచురా, ఆమెను కొట్టకూడదు. చిన్నయాల మనుషుల్ని ప్రపంచంలో బతకని కూడదురా, అమ్మగారినే కూడదురా. అంతేనంటే అంతే అవునులే. అయ్యగారిని కొట్టేస్తే మనకు మందు పోయించేదవరా బాబు. మనం సాధించిన వాళ్ళం అవుతాం. అట్టగేనమ్మా, ఇక మేము బయలుదేరుతాం. మేము తొమ్మిది పది వెళ్తాం. మీరు దొండపడి రండి. రే అందరూ బోరే చేసి కత్తపండికి రండి. గీత మీరు వెళ్ళి భోంచేయండి, ఈలోగా నేను గూడెం వెళ్ళొస్తాను. మేము కూడా వస్తాం అక్క. వద్దు గీత, నేను ఒక్కదాన్నే వెళ్ళాలి. మీరు ఇళ్ళకి వెళ్ళండి. అలాగేనమ్మా. ముందు పడతాం. ఎవరు అక్కడ? నేనుండమ్మా. కాస్త గూడెం దాకా తోడొస్తారా? అట్టగా ఒరే నాగు, అలా చెరువుగడ్డుకి వెళ్ళినాక నువ్వు ముందున్నాడు, నేను వెనక్కి నడుస్తాను. అడగ మధ్యలో సిగలెత్తాను. ఎదరి నుంచి నువ్వేసిరాయి, వెనక నుంచి నేనేసేస్తాను. రెండు కర్రలు ఒకేసారి బుర్ర మీద పడతాయి. దేవతో షెడికి వెళ్ళిపోవాలి నా ఇవాళ. బావా బావా ఆగు బావా, నేను నీతో పాటు వస్తాను బావా. నువ్వు నాతో పాటు వస్తే ఎట్టగా? ఎప్పుడైనా నీతో పాటు రావాల్సింది నేనేగా. నువ్వేమో మన పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా ఏదో సాగు చెప్పి దాటేస్తున్నావు. మనం పెట్టుకున్న పని ఏంటి? నువ్వు అడిగేది ఏంటి? మన కోసం మా లక్ష్మి గారు అన్ని వదులుకుని లక్ష్మిలో నిలబడ్డారా? మరి ఇప్పుడు ఆవిడ అర్థాంతంగా వదిలేసి మన పని మనం చూసుకుంటే ఆవిడ పరువేం కావాలి? ఎవరి సంగతి నాకెందుకు? నువ్వే నాకు కావాలి. నువ్వు లేకుండా నేను బతకలేను బావా. ఉంది ఈ పని గాని. ఇదిగో రేపు మా లక్ష్మి గారు ఎలక్షన్లో గెలవగానే ముందు జరిగేది మన పెళ్ళేనే. సిగ్గు తలగానే నీకోసం ఆడవాళ్ళు ఎదురు చూస్తుంటారు. వీళ్ళు అలాగే బావా. నాకు ఈ విషయం ముందే తెలుసురా. మీ సుఖం కోసం, మీ సౌఖ్యం కోసం నా సుఖ సంతోషాలను వదులుకుని పాటు పడుతున్నా. మీరిలా ప్రవర్తిస్తున్నారు అంటే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడు. మీరు నా దగ్గరకు వచ్చి అమ్మగారు మీరు నిలబడాలి, మీరు నిలబడితేనే కానీ మా కష్టాలు తీరవు అని బ్రతిమాలితే ఒప్పుకున్నానే తప్ప పదవులు కావాలని కానీ పెత్తనం చెలాయించాలని కానీ నాకు ఏనాడు లేదురా. ఏ ప్రజల కోసమైతే నా భక్తుని ఎదిరించి నేను బయటకు వచ్చాను, ఆ ప్రజలే నేను అక్కర్లేదనుకుంటున్నప్పుడు నేను బ్రతికి మాత్రం ప్రయోజనం ఏమిటి? రండిరా రండి, మీ ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళు పోసే సారా నీళ్లు తాగి ఆనందించండి. రండిరా రండి. అమ్మగారు మమ్మల్ని సేవించండి. బుద్ధిగా అడిగి నీ తప్పుడు పని చేద్దాం. అమ్మగారు అమ్మగారు మీ పాదాలు దాచిగా చెప్తున్నాం. ఇట్లాంటి తప్పుడు పనులు ఇంకెప్పుడు చేయవు అమ్మగారు, ఇంకెప్పుడు చేయవు అమ్మగారు, ఇంకెప్పుడు చేయవు, ఇంకెప్పుడు చేయవు. ¶¶
దుర్గమా పరపీడనా జ్వలిత రణరంగమా త్యాగాలయాగాల బలిపీఠమా చరితంత దురితాల చదరంగమా పరపీడనా జ్వలిత రణరంగమా త్యాగాలయాగాల బలిపీఠమా 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 నొకడు కలి పశువుగా సిలువపై వేసినవడు సుండల్లో గాయాన్ని చేసింది ఎవడు అహింస స్వరూపాన్ని చంపింది ఎవడు ఆ యుగ పురుగమింక మిగిలినదా ధర్మాన్ని దిగమృంగి బ్రతికున్నదా చరితంత దురితాల సదరంగమా పదపీడనా జ్వలిత రణరంగమా 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 కుటిలాలు వ్యూహాలు వేసే కుటిలము పొంగిన కలన తరంగము జలపాతంలా ఉంటుంది పుగపుగ మంటల నిప్పులు చెలిగే నిజం రుజువుగా లేచింది తమతా మమతల సమైక్య జీవన నెత్తురు మడుగైపోవాలా శాంతి అహింసలు కావాలా రంగడి ప్రాణం తీసిన నీచుడి ప్రాణం తీసే వరకు నిద్రపోయేది లేదు అలాగే చేయొచ్చు శ్మశానానికి వచ్చిన వాళ్ళు స్నానం చేయకుండా ఊర్లోకి వెళితే ఊరికే కీడు ఊరికి కీడు ముడితే అనుభవించవలసింది ఊళ్ళో వాళ్ళమైన మనమే కాబట్టి మీరందరూ చెరువుకు వెళ్ళి స్నానం చేసి రండి మొన్న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నందివాడ నియోజకవర్గం నుండి మాలక్ష్మ గారు ఆమె భర్త పాపయ్య గారి మీద అత్యధిక మెజారిటీతో గెలుపొందారు మేడం మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అఖండ విజయానికి కారణం చెప్తారా ప్రజలకు నా మీద అభిమానమే అని అనుకుంటున్నాను ఎలక్షన్ లో విజయం సాధించిన యానల సమయంలో మీకేమనిపిస్తుంది నా విజయానికి కారకులైన ప్రజలందరి మధ్య కూర్చుని ఈ సంతోషాన్ని వాళ్లతో పాలు పంచుకోవాలని చూడండి మేడం ముఖ్యమంత్రి గారు మీకు ఏ శాఖ కావాలి అని అడిగితే పంచాయతీ శాఖ కోరుకున్నారేమిటి దేశం సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్రాలు సంపన్నవంతంగా ఉండాలి
రాష్ట్రాలు సంపన్నవంతంగా ఉండాలంటే గ్రామాభివృద్ధి చెందాలి. ఆ గ్రామాలే దేశ సౌభాగ్యానికి తొలిమెట్టు కాబట్టి, ఆ గ్రామాలకే పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఆ పంచాయతీలను బాగు చేసి తద్వారా దేశ సౌభాగ్యానికి తోడ్పడాలనే ఈ శాఖను ఎన్నుకున్నాను. మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మీరు చేయాలనుకున్న కార్యక్రమం ఏంటి? నన్ను ఇక్కడికి పంపించిన ప్రజల దగ్గరకు వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని వాళ్ళ అభివృద్ధికి తోడ్పడటమే నా మొదటి కర్తవ్యం. బావా, నువ్వు కోరుకున్నట్టుగానే మాలక్ష్మ మినిస్టర్ మాలక్ష్మ అయింది. నువ్వు కన్న కలలు పలించాయి బావా. అవునింకి, రేపే వదిని మన ఊరొస్తుంది, మనందరం ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి బ్రహ్మాండమైన ఊరేగింపుతో తీసుకురావాలి. మీరెళ్ళండి, నేను రాలేను. అదే వద్దని రంగడు పదే పదే చెప్తుండేవాడు, గుర్తుందా? మనలో ఎవరున్నా లేకపోయినా అనుకున్న పని సాధించాలని, మాలక్ష్మి గారిని మినిస్టర్ చేయాలని మనకందరికీ ధైర్యం చెప్తుండేవాడు. పద వెళ్దాం, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రామ్మా రా. ఎలా ఉన్నానా ఈ పంచులు? అచ్చం సర్పంచ్లాగే ఉన్నారండి. మరి నా భార్య పంచాయతీ మినిస్టర్ అయిందంటే దాని హోదాకి తగ్గట్టు నేను ఉండాలిగా. మినిస్టర్ అయింది మాలక్ష్మి గారండి, మీరు కాదు. సర్లేవా వేళాకోణం, ఓట్లు సరిగ్గా పడలేదు కానీ నేను అయ్యేవాడిని చీఫ్ మినిస్టరో ప్రైమ్ మినిస్టరో. అది సరే కానండి, మాలక్ష్మి గారు వచ్చినాటికి మనం ఊళ్ళో చేయాల్సిన పనులు. ఇదిగో పంతులు, మునుపటి రోజుల్లో అంటే మనకి తెలియనాడు ఎవడొస్తాడో చెకింగ్ కానీ భయపడి తెచ్చేవాళ్ళం. ఇప్పుడు వచ్చేది స్వయాన నా పెళ్ళామయ్యా, భయం ఎందుకు? అది వెళ్ళిపోగానే మొత్తం పనిచేసుకుందాం. అది అంత మనమే పనిచేసుకుంటే ఇక పంచాయతీకి మిగిలేదే ఉంటుందండి. పంచాయతీకి మిగిలేదా? చెప్తా విను. ఫైళ్ళు, పటాలు, బల్లలు, పాత బిల్డింగు, బయట బోర్డు, ఈ ఐదేనయ్యా పంచాయతీ అంటే. ఆహా, ఆ శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశం చేసినట్టు పంచాయతీ గురించి అర్థం. ఎంత ముచ్చటగా సెలవిచ్చారండి. మీరు ఊళ్ళోకి వస్తున్నారని పెద్ద ఎత్తున సన్మానం ఏర్పాటు చేశాం, రెండు చూడండి. మీరంతా నా మీద పెద్ద బాధ్యత పెట్టారు, అది నేను నెరవేర్చిన తర్వాతనే సన్మానాలు, సభలు, విందులు, వినోదాలు, అప్పుడు నేనే వచ్చి మీ అందరి సంతోషంలో పాల్పంచుకుంటాను. ప్రెసిడెంట్ గారు, బయలుదేరదామా? మన ఇంటికి వెళ్దాం. చూడండి, మీరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మాత్రమే, నేను కొన్ని వేల పంచాయతీలకు, కొన్ని కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిని కాబట్టి పై అధికారితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని ప్రవర్తించడం మంచిది. ప్రెసిడెంట్ గారు, ఈ కాలం మీద వంతెన వేయించడానికి మీ పంచాయతీలో డబ్బు లేదా లేక ప్రభుత్వానికి తెలియజేయలేదా? చెప్తాం, ఇక్కడ బ్రిడ్జి కట్టించాలని ఎన్నో అప్లికేషన్లు పెట్టామండి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చాలా సార్లు తిరిగాము, కానీ కొంచెం గ్రాంటే మంజూరైంది. తీరా లెక్కలు చూస్తే మేము పెట్టిన ఖర్చులకి వచ్చిన గ్రాంట్కి సరిపోయింది అని చేతి తాటి పట్టే మిగిలిందండి. పాదండి. రోడ్లు వేయించడానికి గవర్నమెంట్ నుంచి గ్రాంట్లు తీసుకున్నట్టున్నారు, మరి రోడ్లు వేయించలేదా? వేయించాం కదండి. ఎప్పుడు? నేడు వానాకాలంలో. మరి రోడ్లన్నీ మెట్టపల్లాలతో నానా భీభత్సంగా ఉన్నాయి. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? నిరుడు వేసవి కాలంలో వచ్చిన వరద కొట్టుకుపోయిందండి. ఓహో, వానాకాలంలో వేసిన రోడ్లు వేసవి కాలంలో వచ్చిన వరద కొట్టుకుపోయాయన్నమాట. రోడ్డు అంతా కొట్టుకుపోయి తారు అంతా గోడ పక్క ఎలా జరిపిందో చూడండి. తారు ఇదేనండి మా ఊరు స్కూలు. ఇది స్కూలా? మరి బోర్డేది? ఏమండి, ఇది స్కూలు, ఇక్కడ పాఠాలు చెప్పబడను అని మా ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. మళ్ళీ బోర్డు ఎందుకు చెప్పండి? ఖర్చులు అండగా పొదుపు ఉద్యమాన్ని మా ఊళ్ళో బాగా పాటిస్తున్నామండి. తాళం వేసింది తమరు వస్తున్నారని శాస్త్రయుక్తంగా సెలవిచ్చామండి. మరి టీచర్స్ కనిపించరు? టీచర్లు, ఒక ఆవిడ ప్రసవించడానికి పుట్టింటికి వెళ్ళిందండి, ఒక అతనేమో సినిమాల్లో వేషాల కోసం మెడ్రాస్ వెళ్ళిపోయాడు, మూడు ఆవిడ ఏమైందయ్యా? కొత్తగా ఉద్యోగంలో చేరింది, ఊళ్ళో ఇల్లు దొరికే వరకు అయ్యగారు ఇంట్లోనే ఉండమన్నారు. ఒకే ఒక్క రాత్రి నిద్ర చేసింది, ఈ ఊరు నీళ్ళు సరిపడుకుని వెళ్ళిపోయిందండి.
వాళ్ళ ఆయనకి ఉన్నటువంటి జబ్బు చేసిందండి, తర్వాత వాకపు చేస్తే తెలిసింది. మా పంచాయతీ తరఫున సానుభూతి ఉత్తరం కూడా రాసామండి. తాళం తీయించండి చూద్దాం. తాళం చేయి పోయిందండి, ఎంత వెతికినా దొరకటం లేదు. మొన్ననే పోలీస్ కుక్కల కోసం కబురు చేశాం, దొరకగానే మీకు తెలియజేస్తాం. ఇదేనండి మా ఊరు గ్రంథాలయం. గ్రంథాలయం అంటున్నారు, బిల్డింగ్ కనిపించదే. మంచి రోజు చూసి నీ చేత శంకుస్థాపన చేయించి పునాదులు అవి తవ్వటం మొదలు పెట్టిద్దాం అనుకున్నాము, కానీ ఈ లోపల తొందరపడి మీరే వచ్చేశారు. మరి పుస్తకాలు ఎక్కడ? పుస్తకాలు రామాయణం, మహాభారతం, పెద్ద బాల శిక్ష ఇటువంటి మహాగ్రంథాలన్నీ కొందామనుకున్నానండి. కానీ ఊళ్ళో వాళ్ళేమో మాకివేం వద్దు, మదన, మన్మథ, అభిసారిక, రమణి ఇటువంటి పుస్తకాలన్నీ కొనమన్నారండి. నా చేతులతో వాటిని కొని ఊళ్ళో వాళ్ళని పాడు చేయడం ఇష్టం లేక మానుకున్నాను. నాకు చెడ్డ పేరు వస్తే వచ్చిందని అమ్మా పియ అమ్మా రాసుకో రాసుకో అమ్మా. ఇది పశువుల హాస్పిటలా మనుషుల హాస్పిటలా? రెండునండి. మా డాక్టర్ గొప్ప సిద్ధాస్తులేండి. రెండు కాళ్ళు ఉన్న వాళ్ళకి సింగిల్ డోసు, నాలుగు కాళ్ళు ఉన్న వాళ్ళకి డబుల్ డోసు ఇచ్చేస్తూ ఉంటాడు. అదీగాక పశువులను చూసైనా మనుషులు క్రమశిక్షణ నేర్చుకుంటారని రెండు హాస్పిటల్స్ పక్క పక్కనే బెట్టింగ్ చేశాం. ఏమిటి సుస్థినైనా? మాకేం జబ్బండి, కూలిస్తాం మూలుగుతూ పడుకోమన్నారు. పొద్దున్న నుంచి మూలిగి మూలిగి నీరసం వచ్చింది. మీరేన్న కథ కాఫీ నిలిపించండి అమ్మగారు. అమ్మగారు అది అసలు డాక్టర్ కాదండి. నమస్కారం అండి అమ్మగారు. నమస్కారం. ప్రెసిడెంట్ గారు, మీరు గ్రామానికి మాత్రమే కరెంటు పెట్టించి ఈ హరిజన వాడకు పెట్టించకపోవడంలో మీ ఉద్దేశం? చూడండి మినిస్టర్ గారు, మీరు నన్ను ఇలా పెద్దానికి అపార్థం చేసుకుంటే నేనేం చెప్పలేను. ఇక్కడి వాళ్ళు ఎక్కువగా చదువు రాని వాళ్ళు. కరెంటు పెట్టించామనుకోండి, బల్బు ఎలగ్గానే అది నుప్పు అనుకుని చుట్టముట్టించుకునేందుకు వేలు పెడతారు. అక్కడి నుంచే షాక్ కొడుతుంది, చచ్చేరుకుంటారు. మటర్ కేసు నా మీదకి వస్తుంది, అందుకని మానేశాను. రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. దయచేయండి. నమస్కారం. నమస్కారం. ఇదేనా మీ పంచాయతీ ఆఫీసు? ఇప్పుడే కాదు, క్రీస్తు పూర్వం నుంచి కూడా ఇదేనండి మా పంచాయతీ ఆఫీస్. మీకు తెలియదు ఏముంది? మాకెలా తెలుస్తుంది, ఇదేగా మేము మొదటిసారిగా రావడం. ఇదేనండి మా కాన్ఫరెన్స్ హాల్, కూర్చోండి. పర్వాలేదు, ముందు పంచాయతీకి సంబంధించిన ఫైల్స్ తెప్పించండి. అమ్మా ఎందుకయా నీళ్ళు అవుతావు, ఉన్నవి ఎవరు తెచ్చి చూపించు. కూర్చోండి, పాపం చాలా సేపటి నుంచి చెకింగ్ చేసి అలసిపోయారు. పర్వాలేదు, ముందు మీరు కూర్చోండి. ఆహా, మీరు మంత్రులు పై అధికారులను, మీరు కూర్చోవడమే సబ్బు. మాదే ఉంది ఉత్తి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్. అదే వేరొక చోట అయితే మీరు చెప్పిందే కరెక్ట్, కానీ ఇక్కడ. మహాలక్ష్మి, నాకు తెలుసు మహాలక్ష్మి నీకెంత పతిభక్తి ఉందో. మహాలక్ష్మి, నేను ఈ మధ్య ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోతున్నాను. ఏమిటో నాకు ఈ మధ్య ప్రతిరోజు నువ్వే జ్ఞాపకానికి వస్తున్నావు. నేను మినిస్టర్, నాకు ఆ విషయాలు ఇవి జ్ఞాపకం చేయకండి. మీ రాక సందర్భంగా గోళ్ళని అడిగి సున్నం ఇద్దాం అనుకున్నానండి. తర్వాతే వివరాలు సేకరించారా? మీరు కూడా ఒకసారి ఫైళ్ళని చూడండి మేడం. మొత్తం గ్రాంట్లన్నీ కలిపి ఎంత ఇచ్చారు? మొత్తం 6,70,000 ఇచ్చినట్టు రికార్డు ఉంది మేడం. చూడండి ప్రెసిడెంట్ గారు, మీ గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లు 6,70,000. అందులో 10వ వంతు కూడా మీరు ఈ గ్రామానికి ఖర్చు పెట్టినట్టు చేతల్లో కానీ వ్రాతల్లో కానీ మాకు కనిపించటం లేదు. వచ్చే నెల 15వ తారీఖు లోపల మీరు ఈ డబ్బుకు సమజాయిషి ఇవ్వవలసి ఉంటుంది, లేకపోతే అరెస్ట్ వారెంట్ వస్తుంది. జాగ్రత్త. చూడు మహాలక్ష్మి, అదే మీరు ఈ పూట మా ఇంట్లోనే వేనీళ్ళ స్నానం అది చేసి కాస్త విశ్రాంతి తీసుకుంటే. చూడండి పాపయ్య గారు, నేను ప్రజల మనిషిని, నా బాగోగులు చూడటానికి ప్రజలు ఉన్నారు.
విశ్రాంతి తీసుకోవటానికి ప్రభుత్వ అతిథి గృహాలు ఉన్నాయి. మీరు నా గురించి మర్చిపోయి నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి. రాబోయే 15వ తారీఖే ఆఖరి రోజు. ఈ ఫైల్స్ అని తీసుకురండి. పంతులు పంతులు ఊరికొచ్చింది మాలక్షమ్మ, మా తల్లి బంగారు సిరిదేవమ్మ, శివగంగ పొంగెనమ్మ, సింగేశిరాడెనమ్మ, కళ్యాణ జ్యోతి వై పల్లెకు వెలిసావమ్మ. వెలిసావు మాకు వేద సూత్రాలు తెలిదావు మాకు, పేద రాజన్న భేదాలు లేక బాధలే ఇంకా మమ్మ గణిక. కరువు బాధ తొలిగితే బలరామయే పల్లె సీమ మాదేనమ్మ. కళ్యాణ సీమ గుండె నిండైన సుగుణాల సీమ, సుగుణాల సీమ, సుగుణాల సీమ, నక్క వినయాలు ఇక సార నీమ, దొక్క చించేసి ఠమకాయిస్తాము, ఠమకాయిస్తాము, ఠమకాయిస్తాము. కరుకు అరక వీరులం ఏరుబాక ధీరులం. అమ్మగారు వస్తున్నారండి. మనల్ని చెక్ చేసి డొక్క చించేస్తారండి అంటే ఏమన్నారు? అది నా పెడమయ్యా, నాతో కాపరం చేసింది గంగిగోవు లాంటిదేని ఏవేవో చెప్పారు. ఇప్పుడు ఏమైందో చూడండి, ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆ డబ్బేదో కట్టేసి వారు కాపాడుకోండి. నేను ఒక్కనే ఎందుకు కట్టాలయ్యా? నేను పంచుకునేప్పుడు మీ అందరూ కలిసి పంచుకున్నారు కదా, ఎలా కాస్త వేసుకుని అందరం కలిసి కడదాం. నా దగ్గర దెబ్బ కదండి, నేను ఆడపిల్ల పెళ్లి చేసి అప్పుల్లో పడ్డాను. మాకు మాత్రం ఎంత పంచి పెట్టారండి? మీరు 1,000 తీసుకుని మాకు 10 రూపాయలు ఇచ్చారు.
నాకు ఇల్లు కూడా సరిగ్గా కనుక్కలేదండి. ఏదో మెంబర్లం అని చెప్పి మెహర్బానీగా పట్టుకుంటున్నాం. ఇంతకాలం మీ పేరు చెప్పుకుని ఊళ్ళో తిరిగాం. గవర్నమెంట్ కి డబ్బు కట్టకపోతే మాలక్ష్మి గారి పేరు చెప్పుకుని జైల్లో తిరగాలి. అబ్బాబా ఉండరా సోదా. గవర్నమెంట్ నుంచి ఏదన్నా కొత్త గ్రాంట్ శాంక్షన్ చేయించుకునేందుకు మార్గం ఉందేమో ఆలోచించండి. ఇంకేం గ్రాంట్లండి, దేశంలో ఎన్ని రకాల గ్రాంట్లు ఉన్నాయో అవన్నీ ఎప్పుడూ పుచ్చేసుకుని అటు ప్రజల్ని ఇటు ప్రభుత్వాన్ని జనగల్లాగా పీల్చి పిప్పి చేశాం. పంతులు అయ్యా ఇది ఏ కాలం అయ్యా? వేసవకాలం అండి. రోహిణి కడితే రోళ్లు బద్దలైపోతున్నాయి. గాలి ఎటు వీస్తుంది? పగలు పల్లె మీద గాలి ఊరి మీదకి, రాత్రి ఊరి మీద గాలి పల్లె మీదకి వీస్తుందండి. చూడు ఈ ఒక్క అగ్గి పుల్లతో మన పని తీరుతుంది, మన ఊరి దరిద్రం వదిలిపోతుంది. అయ్యా మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కానీ ఉందయ్యా? మన పల్లెనంతా పరశురామ ప్రీతికి ఆహుతి చేశామే అనుకో. అంటే పంపతలు పెట్టావా? ఎందుకయ్యా అలా చేరికొట్లా బెదిరిపోతావు? మన అన్న కూలీలు చేస్తున్నావా, దొమ్మిది చేస్తున్నావా? పాతిళ్లు కాల్ చేసి కొత్త ఇళ్లు కట్టిస్తున్నాం అంతే కదా. దీనివల్ల మనకొచ్చే లాభం ఏమిటండి? మన ఊరిని చలిమంట వేశామే అనుకో, అప్పుడు వాళ్ళంతా వచ్చి అయ్యా మా పంపలు తగబడిపోయాయి, మమ్మల్ని ఆదుకోండి అని మన కాళ్ళ వెళ్ళా పడతాం. అప్పుడు మనం ఏం చేస్తాం? చీపు వండి అంటాం. నోరమయ్యా పాపం ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి అవతలకి పొమ్మంటావా? మన తాటి తోపులోని తాటి ఆకులన్నీ మీకు విరాళంగా ఇస్తున్నామని ప్రకటిస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? నీ ప్లాన్ ఏమిటో నాకు అర్థం కావడం లేదండి. మట్టి బుర్ర, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందయ్యా? గవర్నమెంట్ వాళ్ళకి విన్నవించుకుని అయ్యా మా పల్లెను కాపాడండి అని ప్రాధేయపడతాం. పాపం వాళ్ళు నిజంగానే ఇల్లు కాలిపోయాయి కాబోలనుకుని ఇంటికి 500 చొప్పున గ్రాంట్ పంపిస్తారు. అప్పుడు ఆ డబ్బంతా మన సొంత ఖాతాలో వేసుకుంటాం. చిక్ బుద్ధి లేదయ్యా నీకు? పాపం కొంపలు తగబడిపోయి అలు లక్ష్మ అని వాళ్ళు ఏడుస్తుంటే మొత్తం సొంత ఖాతాలో తనేస్తావా? ఇదిగో ఇంటికి ఓ 10 రూపాయలు చొప్పునిచ్చి మిగతా సొంత ఖాతాలో వేయి. మరి గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బు తర్వాత చూద్దామయ్యా, ముందు పని కాని. ఇదిగో పవిత్రమైన అగ్గి పెట్టి శాస్త్రయుక్తంగా పనిచేయి. నేనా? నువ్వే. ఇటువంటి పాప పనులు చేయటానికి మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద నిన్ను మించిన వాళ్ళు లేడయ్యా. అన్యాయంగా వీళ్ళందరూ చితక్కొట్టేస్తూ నన్ను ఈ చెట్టుకి కట్టేశారండి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రెసిడెంట్ పాపయ్య గారు ఉన్నారేమో చూసిపోదామని వచ్చానండి. మీ ప్రెసిడెంట్ గారు ఎక్కడ ఎందుకుంటారయ్యా? మర్యాదగా చెప్తావాడకండి. ఆర్పకం ఉండే కడుకుండే ఆరుగురు బిడ్డలు తండ్రి, నా భార్యకి ఒక్క గాను ఒక్క మొగండి. అర్థండి కానిస్టేబుల్ సార్, నేను దీనికి పోకండి. ప్రెసిడెంట్ పాపయ్య గారు పంపిస్తే వచ్చారండి. పంప మునిగిందండి. మీరు పంపిస్తున్న మనుషుల్ని ముసలమ్మలు పట్టుకుని ఎడపేడ కాలం కొట్టి పోలీసులు తప్పించారు. ఆ విషయం తెలిసిన ప్రజలంతా మీ మీద కళ్ళు తీసుకొని వస్తున్నారు. మీరు దొరికారంటే పచ్చడి పచ్చడి అయిపోతారు. అయ్యారు మీరు ఇక్కడి నుంచి పార్కొండి. అయ్యారు పార్కొండి. అయ్యారు Thank you.
Minister of Andhra Pradesh, subject, granting of loan to a school at Nandivada village. Maharshi, nannu kapadali, buddhi takkuvayi vaallu kompulu tagalabettipoyanu. Ee vishayam telisi prajalu police kuda vettapaddaru. Inkeppudu ilanti pani cheyanu Maharshi. Maharshi, nenu maaripoyanu, poorthiga maaripoyanu. Ee okkasariki nannu kapadu Maharshi. పోలీసు వచ్చేస్తున్నారు. అన్నయ్య చాలా ప్రమాదంలో ఉన్నాడు. నువ్వు మాట్లాడకుండా ఊరుకుంటే ప్రాణానికే ప్రమాదం వచ్చేటట్టుంది. నువ్వు చెప్తే పోలీసులు వెళ్ళిపోతారు. అన్నయ్య లేడని రాలేదని సంతి చెప్పేసి ఉందా అక్క? భారతశ్రీ మహాపతివ్రత అన్నావు, భర్త కష్టాల్లో ఉంటే భార్య ఆదుకోవాలన్నావు. ఇవాళ నీ భర్తే కష్టాల్లో ఉన్నాడు. అధికారంలో ఉన్నావు కాబట్టి పోలీసులు కానీ ప్రజలు కానీ నీ మాట వింటారు. ఎలాగోలా బావుగా నీ గండ నుంచి తప్పించక్క. అమ్మగారు, ఐదుగారు పరమ దుర్మార్గుడే కాదమ్మ, కానీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చారు. ఒక్కసారి ఆలోచించండి అమ్మ. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఏమిటి ఇలా వచ్చారు? క్షమించాలి మేడం, ప్రెసిడెంట్ పాపయ్య పరారయ్య ఇటే వచ్చారు. ఆయన ఎవరో మీకు తెలుసా? తెలుసు మేడం. ఉన్నారని చెప్పమంటారా లేరని చెప్పమంటారా? మీ ఇష్టం. మీరేం చెప్పినా లేరు, వెళ్ళండి. ఆగండి. మీరు బాధ్యత గల పోలీస్ ఆఫీసర్లు, ప్రధానమంత్రిని కూడా అరెస్ట్ చేయగల అధికారం మీకుంది. నా భర్తే తప్పు చేశాడని తెలిసి, అతను నా ఇంట్లోనే ఉన్నాడని తెలిసి కూడా మీరేం పట్టించుకోకుండా వెళ్తున్నారంటే మీ డ్యూటీని మీరే సక్రమంగా నిర్వర్తిస్తున్నట్టు. ఇలా అయితే దేశం ఎలా బాగుపడుతుంది, ప్రజలు ఎలా సుఖపడతారు? పాపయ్య గారు ఇలా రండి. గ్రామానికి పెద్ద, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్, ఈ స్థితిలో రావడం మీకెలా ఉన్నా మిమ్మల్ని చూడటానికి మాత్రం మాకు చాలా చిన్నతనంగా ఉందండి. ప్రజల్ని బాధ పెట్టొద్దండి అంటే ఏడిసావు బోడిముండా, ప్రజలు నీ బిడ్డలా నా బిడ్డలా అన్నారు, ప్రజల్ని గొర్రెల మందా అన్నారు. ఆ గొర్రెల మందే ఈరోజు ప్రవాహంలో మిమ్మల్ని తరుంకొస్తూ ఉంటే తల్లడిల్లిపోతున్నారు. ఆ ప్రవాహాన్ని మీ ఆస్తి ఆపగలిగిందా, మీ అంతస్తు ఆపగలిగిందా, మీ ప్రెసిడెంట్ గిరి ఆపగలిగిందా, లేక మీరు రౌడీతనం ఆపగలిగిందా? ప్రజా ప్రవాహాన్ని ఏ శక్తి ఆపలేదండి. మంచి చేస్తే జేజేలు పలుకుతుంది, చెడు చేస్తే తరివి తరివి కొడుతుంది. జీవితంలో ప్రతి మనిషి కొన్ని తప్పులు చేస్తాడు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అన్నంత మాత్రాన ఏ మనిషి మారడండి. అలా మారడానికి ఒక సమయం, ఒక ప్రదేశం ఉంది. ఆ పుణ్య ప్రదేశమే జైలు. మీరు జైల్లో ఉండి మీ తప్పులు మీరు తెలుసుకుని నిజంగా మీరు మనిషిగా మారగలిగిన నాడు ఈ సమాజంలోనూ నా హృదయంలోనూ మీకు యథావిధిగా స్థానం ఉంటుంది. నేను తీసుకువెళ్ళండి. నేను ఎంత దుర్మార్గుణ్ణి నీచుణ్ణి అయినా కూడా నీలాంటి ఉత్తమరాలు నాకు భారీగా దొరికినందుకు గర్వపడుతున్నాను మాలక్ష్మి. వస్తాను మాలక్ష్మి. Hey!